నమస్తే వెల్కమ్ టు హెల్త్ టైమ్ ఈరోజు హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి సాధారణంగా ఆడవారిలో వచ్చే క్యాన్సర్స్ అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి రావటానికి గల కారణాలు ఏంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ అలాగే ఎటువంటి చికిత్సా విధానాలు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమొచ్చాయి వాటికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏ కిరణ్ కుమార్ గారు సో వీరు వచ్చేసి ఆంకాలజిస్ట్ వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి సో బేసిక్గా చూసుకున్నట్లయితే అట్ ప్రెజెంట్ క్యాన్సర్ అనేది అసలు చాలా అంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఎస్పెషల్లీ లేడీస్లో కూడా క్యాన్సర్ అనేది చాలా ఎక్కువైపోవడం చూస్తున్నాం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక సాధారణంగా లేడీస్లో ఎటువంటి క్యాన్సర్స్ మనం చూస్తూ ఉన్నామంటారు క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ పెరిగింది అప్పట్లో చాలా తక్కువ క్యాన్సర్ కేసులు చూసేవాళ్ళం టూ థౌజండ్ ఆ సంవత్సరంలో ఇప్పుడు నోస్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అయిపోయిన తర్వాత చూస్తే ప్రతి ఆల్టర్నేట్ ఫ్యామిలీలో ఒక కుటుంబం తర్వాత ఇంకో కుటుంబం చూసుకుంటే డెఫినెట్ గా ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఒకరు ఉంటున్నారు ఫ్యామిలీ ప్రతి ఆల్టర్నేట్ ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ పేషెంట్ సఫర్ అవుతూ ఉన్నారు అంటే అందరూ మనకు చెప్తూ ఉంటారు తెలుస్తూ ఉంటారు అందరూ వింటూనే ఉన్నారు అంటే అంత సివియారిటీ పెరిగింది అంత ఇన్సిడెన్స్ పెరిగింది దానికి రకరకాల కారణాలు ఉంటాయి ఏంటంటే ఇప్పుడు ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోయినాయి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటాం అసలు బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా సెడెంటరీ లైఫ్ కూర్చోవడం హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ హ్యాబిట్ కానీ ఆల్కహాల్ డ్రింకింగ్ ఆల్కహాల్ అనేది నవ్ డేస్ నవ్వు సోషల్ యాక్టివిటీ అయిపోయింది బట్ అగైన్ మళ్ళీ మనం మీరు ఇప్పుడు ఆల్కహాల్ స్మోకింగ్ అని చెప్తూ ఉన్నారు చూసుకున్నట్లయితే బట్ లేడీస్లో చాలా తక్కువ పర్సంటే ఉంటారు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానివ్వండి లేకపోతే స్మోక్ చేసే వాళ్ళు కానివ్వండి బట్ కానీ అంత తక్కువ పర్సెంట్ తీసుకునే వాళ్ళ హ్యాబిట్స్ పరంగా ఉన్నా కానీ బట్ కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి అగైన్ మళ్ళీ రీజన్ ఏంటి అంటారు దానికి అంటే ఇది ఒక కారణం అంతే ఇది మెయిన్ కారణం ఇదే అని కాదు దాంతో పాటు ఈటింగ్ హ్యాబిట్స్ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే ఏంటి వరకు మనం ఇంట్లో వండుకున్న ఫుడ్ ఎక్కువ తింటూ ఉండేవాళ్ళు ఇప్పుడు అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ గా డెలివరీ అయ్యే ఫుడ్స్ అంటే వాళ్ళ ప్రిపరేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కంటామినేషన్ అడల్టరేషన్ ఉంటుంది మనం తినే తిండి ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ తింటా ఉంటాం ఏంటి మనం పిజ్జాలు బర్గర్లు ఫాస్ట్ గా వస్తే ఫాస్ట్ గా తినేస్తాం టేస్టీగా ఉంటాయి కానీ వాటిలోనే ఎక్కువ అడల్టరేషన్ వాళ్ళు వాడే మెటీరియల్ కానీ వాటిలో కెమికల్స్ యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా క్యాన్సర్ కి కారకాలు అవుతాయి మనం ఎక్కువగా తీసుకునేది ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ బట్ మనం తీసుకునే ఎక్కువ తీసుకోవాల్సింది ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి అంటే ఏంటి ఆకుకూరలు పండ్లు అవి తీసుకోవాలి మనం అవి తగ్గిచ్చి బాగా తీసుకుంటున్నాం వాటి వల్ల కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది ఈ పొల్యూషన్స్ తో పాటు మనకి ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఇవన్నీ చూస్తున్నాం సీయింగ్ రోడ్ అంత పొల్యూషన్ ఉంటుంది ఎయిర్ అండ్ అట్ ది సేమ్ టైం వాటర్ కూడా కంటామినేటెడ్ ఇది వరకు లేదు ఇప్పుడు వాటర్ కూడా అంటే ఒక ఫిల్టర్ వాటర్ ఇయర్స్ బ్యాక్ ఉన్న లైఫ్ స్టైల్ కి ఇప్పుడు లైఫ్ స్టైల్ కి అండ్ ఎన్విరాన్మెంట్ లో వచ్చిన చేంజెస్ ఆల్ ఇంక్లూడ్ అయ్యి ఎక్కువ రావడానికి కారణాలు అంటారు రైట్ బట్ కానీ చూసుకున్నట్లయితే క్యాన్సర్ కూడా ఒకప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే లేడీస్ లో అయినా మామూలుగా జెంట్స్ లో అయినా కామన్ గా ఎక్కువ వినిపించింది బ్లడ్ క్యాన్సర్ అది కూడా చాలా తక్కువ మందిలో అంటే వేలల్లోనో లేకపోతే ఎక్కడో ఒక వన్ పర్సన్ అనేది కనిపిస్తూ ఉండేది బట్ అగైన్ ఇప్పుడు మళ్ళీ అట్ ప్రెసెంట్ చూసుకున్నట్లయితే సిచ్యువేషన్ అసలు టైప్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి బోన్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ అండ్ అలాగే సర్వైకల్ క్యాన్సర్స్ లేడీస్ లో చూసుకున్నట్లయితే ఎక్కువగా బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువ కేసెస్ లేడీస్ లో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటారు సో ఒకటి ముఖ్యంగా చెప్పాల్సింది క్యాన్సర్ శరీరంలో ఏ భాగానికి ఎక్సెప్ట్ హెయిర్ అండ్ నెయిల్ గోరు జుట్టు తప్పించి ఏ భాగా రావచ్చు రాలేదు స్కిన్ కి వస్తుంది కళ్ళకు వస్తుంది నోస్ కస్తుంది త్రోట్కి వస్తుంది మౌత్కి వస్తుంది లంగ్స్ వస్తుంది అండ్ లివర్ కి వస్తుంది ఇంటస్టైన్ కి వస్తుంది మోస్ట్ కామన్ గా మనం చూసేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ ఫిమేల్స్ లో సర్వైకల్ క్యాన్సర్స్ గర్భసంచికి వచ్చేటువంటి సంచి ఇవి చాలా కామన్ గా చూస్తుంటాం బోన్ అన్నట్టు లింఫోమా అంటాం ఇంకో టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కొన్ని సార్కోమాస్ ఉంటాయి బోన్ ట్యూమర్స్ ఉంటాయి ఇలా వెరైటీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి బట్ వీటిలో కామన్ గా వచ్చేది క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అగైన్ మళ్ళీ క్వశ్చన్ ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్స్ ఇంత ఎక్కువ అయిపోవడానికి కారణం ఏంటి లేడీస్ లో సో బ్రెస్ట్ క్యాన్సర్ కి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ముఖ్యంగా నాలుగు ఐదు కారణాలు చెప్తాను అందులో ఎర్లీ మెనార్కి లేట్ మెనోపాజ్ ఎర్లీ మెనార్కీ అంటే ప్యూబర్టీ ఆన్సెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పదకొండు ఏళ్ళకి పద్నాలుగు ఏళ్లకి జరగాల్సింది ఇప్పుడు ఎనిమిదేళ్లకే జరుగుతుంది అండ్ మెనోపాజ్ అంటే ఏంటంటే మెన్సెస్ ఆగిపోవడం అది ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆగిపోయింది ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ కూడా కొంతమందికి మెన్సెస్ కంటిన్యూ అవుతున్నాయి అయితే వీటి వల్ల ఏంటంటే హార్మోనల్ యాక్టివిటీ అనేది లాంగ్ పీరియడ్ బాడీ మీద ఉంటుంది బాడీలో సీక్రెట్ అయ్యేటువంటి ఈస్ట్రోజన్ కానీ ఇటువంటి హార్మోన్స్ బాడీ మీద ఎంత ఎక్కువ కాలం పనిచేస్తే అంత రిస్క్ పెరుగుతుంది అదొకటి అండ్ నల్లి ప్యారిటీ చూడండి పిల్లలు లేకపోవడం పిల్లలు లేకపోవడం అంటే ఏంటి పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ అవి ఇస్తూ ఉంటారు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల హార్మోనల్ యాక్టివిటీ ఉండదు తగ్గుతుంది సో అలా కాకుండా అసలు పెళ్లిలే చేసుకోవట్లేదు నోవై డేస్ ఇంత డిలేడ్ మ్యారేజెస్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇంకా పిల్లలు ఎప్పుడు వస్తారు పిల్లల తర్వాత వాళ్ళకి ఫీడింగ్ ఎప్పుడు ఇవన్నీ డిలే అయిపోవడంతో వాళ్ళకి హార్మోన్స్ లేట్ గా కన్సివ్ అవటం కూడా రీజన్స్ అవుతున్నాయి సో ఇవిదన్నేట కూడా మరి హార్మోనల్ యాక్టివిటీ ఎక్కువ అవడంతో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ అయిపోయింది అట్ ది సేమ్ టైం పిల్లలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ చేయరు చేయకపోయినా కూడా మళ్ళీ రిస్క్ పెరుగుతుంది ఓకే చాలా వరకు అది కూడా చెప్తూ ఉంటారు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోతే కూడా క్యాన్సర్ రావడానికి చాలా వరకు అండ్ సేమ్ టైం ఫ్యాటీ ఫ్యాట్ గా ఉండడము స్థూలకాయం అంటే చూసారు ఒబెసిటీ ఒబెసిటీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కారణం అదే ఒబెసిటీ ఎండోమెటల్ క్యాన్సర్ కారణం అదే ఒబెసిటీ ఒవేరన్ క్యాన్సర్ కూడా కారణం ఓకే సో ఒబెసిటీ అనేది నవ్వడేసి మరి చాలా కామన్ అయిపోయింది సో అది ఉందంటే ఆల్మోస్ట్ ఇంకెన్ని ఏదన్నా ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూ త్వరలోనే రావచ్చు అని చెప్పేసుకోవచ్చు మనం అంత ఎఫెక్ట్ అనేది హై రిస్క్ అన్నమాట ఒబెసిటీ అనేది సో ఆ పెరిగింది ఇప్పుడు తగ్గించుకోవాలి బరువు తగ్గాలి కూడా పెరిగింది బట్ దట్ విత్ డిఫరెంట్ మోటివేషన్ తో వచ్చింది బట్ అట్ సేమ్ హెల్త్ కాన్షియస్ కూడా పెరిగింది బట్ ఇక్కడ ఇంకొక డౌట్ కూడా డాక్టర్ గారు బట్ కొంతమందిలో వచ్చే డౌట్ ఏంటంటే అంటే మీరు చెప్తున్నట్లు కొంతమంది మ్యారేజెస్ చేసుకోవట్లేదు అమ్మాయిలు లేకపోతే కొంతమందిలో సంతానం చాలా మంది కూడా సంతానంలో ఏమి బాధపడుతున్న వాళ్ళు అట్ ప్రజెంట్ వీళ్ళ సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది హెల్త్ రకరకాల కారణాల వల్ల సంతానం అనేది కలగకపోవటం ఎగైన్ ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ లేడీస్కి వచ్చే డౌట్ ఏంటంటే అంటే మ్యారేజ్ చేసుకోకపోయినా లేకపోతే మాకు సంతానం అనేది కలగకుండా ఉన్నా కానీ మాకు ఎగైన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనే సందేహంతో కూడా చాలా మంది ఉంటారు వాళ్ళకి ఏం చెప్తారు కరెక్ట్ మ్యారేజెస్ చేసుకోవడం అనేది క్రైటీరియా హార్మోన్ ఉండదు డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి అది గా వరకు అండ్ అట్ సేమ్ టైం బ్రెస్ట్ ఫీడింగ్ లాక్టేషన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు కూడా ప్రొటెక్టివ్ గా ఉంటుంది సో అందువల్ల రిస్క్ తగ్గుతుంది ఈ అది మెయిన్ అని మేడం పెళ్లి చేసుకోవడం అంటే మెయిన్ కారణం అందుకే చెప్తాం దట్ ఇంపార్టెంట్ అండ్ కొంతమంది ఈ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం కోసం హార్మోన్స్ వాడుతుంటారు అది కూడా కొంతవరకు ఎఫెక్టివ్ గా ఉంటాయి ఓకే ప్రెగ్నెన్సీ ఒకవేళ అంటే అవ్వకుండా హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు టాబ్లెట్స్ అన్ని యూస్ చేస్తుంటారు అండి ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోయింది అయిపోయింది లో వాడే మెడిసిన్స్ కొంత హార్మోన్స్ వల్ల కూడా మళ్ళీ రిస్క్ పెరుగుతుంది ఓకే yes అంటే హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట హార్మోనల్ యాక్టివిటీ ఎంత ఎక్కువ టైం ఎంత ఎక్కువ డ్యూరేషన్ బాడీ మీద ఉందంటే సో అంటే బ్యాలెన్స్డ్ గా హార్మోనల్ ఇది అనేది బాడీ లేడీస్ కి ఉన్నట్లయితే గనక ఎఫెక్ట్ అనేది అంటే వచ్చే ఛాన్స్ అనేది తక్కువ బట్ అది గనక ఇంబ్యాలెన్స్ గా ఉన్నా లేకపోతే హార్మోనల్ చేంజెస్ అనేవి ఎక్కువగా ఉన్నా కానీ అగెన్ ఎక్కువ అంటే ఎయిటీ పర్సెంట్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ అగైన్ సర్వైకల్ క్యాన్సర్ ఇది కూడా ఆల్మోస్ట్ ఇవి రెండు కూడా వన్ ప్లస్ టూ అంటే ఒకటి ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇంకోటి సెకండ్ ప్లేస్లో ఉందని ప్రెజెంట్ నడుస్తూ ఉంది కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ కూడా లేడీస్లో ఎక్కువగా వింటున్నాం అగైన్ మళ్ళీ అంటే సర్వైకల్ క్యాన్సర్ కూడా రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ కామన్గా మనం ఎక్కడ చూస్తాం అంటే రూరల్ ఏరియాస్ లో చూస్తాం బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా అర్బన్ ఏరియాస్ లో చూస్తాం అంటే దాని కారణం ఇప్పుడు చెప్పాను కదా అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళు చదువుకోవాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి లేకపోతే అసలు నాకు పిల్లలే వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఫీడింగ్ చేయని వాళ్ళు ఉంటారు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అవేర్నెస్ లేకపోయినా కానీ సిటీస్లో ఎక్కువ మనం చూస్తాం సర్వైకల్ క్యాన్సర్ అని ఎక్కువ రూరల్ ఏరియాస్ లో చూస్తాం వాళ్ళకి వాళ్ళకంటే కారణం మెయిన్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం

ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం సో అప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అట్ ది సేమ్ టైమ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు కూడా రిస్క్ పెరుగుతుంది ఓకే కన్సల్ హైజీన్ నంబర్ ఆఫ్ చైల్డ్ ప్రెగ్నెన్సీస్ చిల్డ్రన్ డెలివరీస్ అండ్ నంబర్ ఆఫ్ సెక్యూయల్ పార్ట్నర్స్ ఉంటే మాత్రం రిస్క్ పెరుగుతుంది రైట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కి మెయిన్ యాక్చువల్లీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అని చెప్తూ మ్యారేజ్ అయిన తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది బట్ కొంతమందిలో మాత్రమే అది ఎక్కువ అయినప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది బయటపడుతూ వీటికి అన్నిటికీ ఇందాక చెప్పినట్టు ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా అందరికీ రాదు అందరికీ రాదు ఎందుకంటే జెనల్ బాడీలో జీన్స్ ఉంటాయి కొన్ని ప్రొటెక్టివ్ జీన్స్ ఉంటాయి కొన్ని యాక్టివేట్ చేసే జీన్స్ ఉంటాయి మనకి ఎప్పుడైతే ఈ కంట్రోలింగ్ జీన్స్ అనగానే కానీ సప్రెస్ అయిపోయాయి అనుకోండి యాక్టివ్ యాక్టివేట్ ఉన్న జీన్స్ ప్రజెంట్ చేస్తాయి ప్రిజెంట్ చేసినప్పుడు క్యాన్సర్ మనకి బాడీలో అపేర్ అవుతుంది సో ఎక్కువగా లేడీస్ లో మనం చూసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ రెండు కాకుండా కూడా లేడీస్ లో వచ్చే ఇంకా మిగిలిన ఇంకేమన్నా క్యాన్సర్స్ అంటారో సో వాటి గురించి కూడా చెప్తారు ఉన్నాయి మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తే సిగరెట్ చుట్టా అడ్డపగ అడ్డపోగా అంటే నిప్పు లోపల పెట్టుకుని కాలుస్తారు కొన్ని ట్రైబల్ ఏరియాస్ లో వాళ్ళకి థ్రోట్ క్యాన్సర్ రావచ్చు ఓరల్ క్యాన్సర్ రావచ్చు అండ్ ఏమి చేయకపోయినా కూడా క్యాన్సర్ రావచ్చు టంగ్ క్యాన్సర్ లేకపోతే థ్రోట్ క్యాన్సర్ క్యాన్సర్ అంటాం అండ్ ఇంటెస్టైన్స్ క్యాన్సర్ వస్తుంది లంగ్ క్యాన్సర్ వస్తుంది కూడా యాక్చువల్లీ ఇదే డౌట్ వస్తుంది కదా పేషెంట్లు అంటే మేము స్మోక్ చేయము లేకపోతే డ్రింక్ చేయము ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ మాకు లేవు అగైన్ మా మా ఫ్యామిలీ హిస్టరీలో కూడా మేబీ ఎవరికి ఇటువంటి క్యాన్సర్ రావడం కానీ చూడలేదు బట్ మేము హెల్తీ లైఫ్ ఇప్పటివరకు లీడ్ చేసాం వై మాకు మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు వచ్చిందనే డౌట్ ఈవెన్ లేడీస్ లో కూడా మనము వాళ్ళు మేము హిస్టరీ తీసుకున్నప్పుడు అడిగితే మేము ఎప్పుడు స్మోక్ చేయలేదు వాళ్ళు ఎవరు చేయరు స్మోకింగ్ చేయరు పీపుల్ సో కాల్చని వాళ్ళకి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చింది నాకు ఎందుకు వచ్చిందండి అడిగితే అడిగితే వాళ్ళకి ఏంటంటే జెనటిక్ అబ్నార్మాలిటీస్ ఆల్రెడీ బాడీలో ఉన్నాయి అక్కడ ట్యూమర్ సప్రసార్ జీన్స్ ఉంటాయి కొన్ని యాక్టివేట్ చేసే జీన్స్ ఉంటాయి ఆ ట్యూమర్ సప్రసర్ జీన్ కానీ పవర్ఫుల్ గా లేదు అంటే ఇది డామినెంట్ జీన్ అయిపోతుంది అప్పుడు డిసీజ్ ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే ఇదే జీన్స్ కొంతమందికి ఫ్యామిలీ నుంచి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి హిస్టరీ అడిగాం అనుకోండి మా పేరెంట్స్ కి లేదు లేకపోతే మా గ్రాండ్ పేరెంట్స్ కి లేదు అని చెప్తారు చెప్ అంటే ఉందా లేదా ఎలా తెలుస్తుంది తెలియదు వాళ్ళలో ఆ డిఫెక్టివ్ జీన్స్ ఉండొచ్చు అది ట్రాన్స్మిట్ అయ్యింది వీళ్ళకి ఎక్స్ప్రెస్ అయ్యింది వాళ్ళకి ఎక్స్ప్రెస్ కాకపోవచ్చు రైట్ అగైన్ ఈ వంశపార జెంటికల్గా కూడా లేడీస్లు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ఎందుకంటే ఈ క్వశ్చన్ అడుగుతుంది బేసిక్గా కొన్ని 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 కేసెస్లో ఎలా ఉంటాయంటే అంటే గ్రాండ్ మదర్కి కానివ్వండి లేకపోతే ఇంకెవరికైనా ఫ్యామిలీలో లేడీస్కి వేరే ఒకళ్ళకి క్యాన్సర్ అనేది ఉండుండొచ్చు సమ్ వాళ్ళకి కూడా వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఉండి కానీ బట్ వీళ్ళ వరకు వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి క్యాన్సర్ టైప్ అనేది చేంజ్ అయిపోతుంది వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది కూడా రావడం జరుగుతుంది అగైన్ చాలా మందిలో కూడా అదే డౌట్ ఉంటుంది ఫ్యామిలీ వేరే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు బ్రెస్ట్ క్యాన్సర్ వేరేది ఇంకోటి ఉంది బట్ కానీ మా నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి ఇంకో టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది బయటపడింది ఎందుకు ఇలా కూడా జరుగుతుంది ఇట్లా కూడా వస్తుందా అట్లా కూడా వస్తాయి వాళ్ళ మదర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు బట్ మనకి మన దగ్గర ఉండొచ్చు ఓకే కూడా అవుతుంటే అసలు ఫస్ట్ పాయింట్ క్యాన్సర్ అంటే ముందు ఒక మాట చెప్తే క్యాన్సర్ అంటే ఏంటంటే అన్కంట్రోల్డ్ ప్రొలిఫిరేషన్ అంటే మనకు శరీరంలో సెల్స్ ఎప్పుడు డివైడ్ అవుతుంటాయి కణాలు అనేవి కంటిన్యూస్ ప్రాసెస్ పాత సెల్ పోవడం కొత్త సెల్ రావడం వీటన్నిటికి కూడా చెప్పినట్టు ఇందాక కంట్రోలింగ్ జీన్స్ ఉంటాయి కదా ఎక్కడొక్కడ ఆపుతాయి ఆపినప్పుడు ఆ సెల్ మళ్ళీ నార్మల్గా తిరిగి నార్మల్ స్టేజ్కి రావాలి నార్మల్ స్టేజ్కి కి అంటే ప్రతి సెల్కి ఒక ఫంక్షన్ ఉంటుంది ఆ ఫంక్షన్ కి డెవలప్ అవ్వాలంటే ప్రాపర్ గా అది మెచ్యూర్ అవ్వాలి సెల్ మెచ్యూర్ అవ్వాలి ఫంక్షన్ రావాలి అదే డిఫెక్ట్ అనుకోండి దట్ ఈస్ కాల్డ్ జనరల్ డెవలప్మెంట్ అనమాట అసలు ఆ కంట్రోల్ అనేది లేకుండా అన్కంట్రోల్డ్ ప్రొడిఫరేషన్ అన్నమాట కన్నా విభజన అనేది కంట్రోల్ లేకుండా అయిపోతుంటది కంటిన్యూస్ గా ప్రొడిఫరేట్ అవుతున్నప్పుడు అవి ఎప్పుడు మెచ్యూర్ అవ్వవు అండ్ అన్ యూస్ఫుల్ గా తయారవ్వవు కాబట్టి అవన్నీ చేరి ఒక దగ్గర చేరుతాయి చేరినప్పుడు అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంటుంది అయితే ఇప్పుడు కామన్ గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇదే బ్రెస్ట్ లో వచ్చే ప్రతి గడ్డ కూడా క్యాన్సర్ గడ్డ కాదు చాలా మంది చాలా మందికి వాళ్ళు అనిపిస్తున్నాయి ఏమైనా చాలా ఉంటాయి అటువంటివి ఎక్కువ ఉంటాయి మనకి బ్రెస్ట్ లో కనబడే ప్రతి గడ్డ కూడా క్యాన్సర్ కాదు కొన్ని లైపోమాస్ అని ఫైబర్ లైపోమాస్ అని ఎడుదోమాస్ అని వస్తుంటాయి సో నార్మల్ కంతలు వేరుంటాయి అండ్ క్యాన్సర్ రిలేటెడ్ వేరుంటాయి ప్రతిదీ కూడా ప్రతి కనిపించిన అంటే ప్రతి కంట కూడా క్యాన్సర్ భయపడాల్సిన అవసరం లేదు అది ఎవరికైనా చూపించుకుని ప్రాపర్ టెస్టింగ్ చేసుకుంటే అది క్యాన్సర్ కాదని చెప్పి తెలుసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇటువంటి కంతులే ఇప్పుడు చెప్పినప్పుడు ఫైబర్ హోమాలు లైపోమా అవన్నీ బాడీలో చాలా చోట్ల ఉంటాయి చాలా మంది చూసి ఉంటాం చేతుల మీద ఉండొచ్చు చెస్ట్ లో ఉండొచ్చు అబ్డామన్ మీద ఉండొచ్చు అవి కూడా ఒక్కసారి క్యాన్సర్ కాదు

సో అది క్యాన్సర్ దా లేకపోతే నార్మల్వా అనేది కూడా మనం చెక్ చేయించుకుంటే కన్ఫర్మేషన్ తీసుకుంటే బెటర్ అంటారు అండ్ అగైన్ కమింగ్ టు మనం క్యాన్సర్ లేడీస్ లో ఎక్కువగా వచ్చే దాని గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ బేసిక్ గానే గా చెప్తూ ఉంటారు లేడీస్ కి చాలా రెసిస్టెన్సీ పవర్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫర్దర్ గా ఫ్యూచర్ లో మ్యారేజ్ అయిన తర్వాత ఒక బేబీకి బర్త్ ఇస్తున్నారంటే ఆబ్వియస్లీ అంత స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అండ్ ఈవెన్ పాత రోజుల్లో కూడా చాలా తక్కువ మందిలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇన్ని హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ తక్కువ కనిపిస్తూ ఉండే అట్ ప్రజెంట్ అంటే ఇంత మెడికల్గా కానివ్వండి లేకపోతే ఇంత డెవలప్మెంట్ వచ్చిన తర్వాత జనాల్లో ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత కూడా అగెయిన్ కేసెస్ కూడా పెరిగిపోతూ ఉండడానికి కారణం ఏంటంటారు ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ చాలా సున్నితం కష్టపడే తత్వం కాదు కొంచెం ఎక్కువ కష్టపడ్డారంటే రెండు రోజులు పడుకుంటారు అంత శక్తి లేదు ఇప్పుడు వాళ్ళకి ఇదివరకు ఇట్లా అన్ని పనులు చేసుకునే వాళ్ళు ఇంటి పని మొత్తం వాళ్ళే వాళ్ళు బయటకు వెళ్ళే పని అంటే బయట పని చేసుకునే వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ చేయ వాళ్ళు కాదు నేను చేయలేము భయం కూడా ఉండేది కాదు ఇప్పుడు ముందు నేను చేయలేనని భయం ఎక్కువైపోయింది పని కూడా చేయట్లేదు అంటే వాళ్ళు సెన్సిటివిటీ ఎక్కువైపోయారు దే ఆర్ వెరీ సెన్సిటివ్ ఫర్ ఈవెన్ స్మాల్ ఇన్ఫెక్షన్స్ అలర్జీస్ బయటకెళ్తే గాలి తెగలని కూడా తుమ్ముతారు జలుబులు వస్తున్నాయి అంత సెన్సిటివ్ గా ఉంటున్నారు అండ్ అట్ ది సేమ్ టైం ఇందాక చెప్పిన కొన్ని కారణాలు ఉన్నాయి పిల్లలకి కావడం అల తెపెళ్ళిని అల హార్మోనల్ అబ్నార్మాలిటీస్ చాలా ఎక్కువైపే పీసీఓడి అంటాం అంటే పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్ ఓవరీ సిస్టిల్ కామన్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఎఫెక్టివనెస్ అన్నమాట ఓకే ఇది ఆటోమేటిక్ ఛేంజ్ అలాగా డెవలప్ అవుతూ వస్తుంది పిల్లల అవర్నెస్ పెరుగుందంటే అవర్నెస్ పెరగడం వల్ల ఏమయిందంటే ఏదైనా కనబడగానే టెస్ట్ లకు వెళ్తున్నారు టెస్ట్ వెళ్ళినప్పుడు కలినప్పుడు ఇందాక నేను చెప్పాను కొన్ని క్యాన్సరస్ ఉంటే కొన్ని క్యాన్సరస్ కాదు వెళ్ళడంతో టెస్టులు చేయించుకుంటారు మ్యామోగ్రామ్ అని టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత చెప్తాను డీటెయిల్ సో ఇటువంటి టెస్టులు చేయడం వల్ల ఇమీడియట్ గా బయటపడుతుంది అవేర్నెస్ పెరిగింది కాబట్టి తొందరగా ఐడెంటిఫై చేస్తున్నాం ఇదివరకు ఒక గడ్డ ఉన్న సరే పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు ఇదివరకు కూడా లేదా ఇదివరకు ఉండేది అంటే అప్పట్లో టీబీ ఎక్కువ ఉండేది చాలా మందికి మెడలో గడ్డలు వచ్చేవి వస్తే అది నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని టీబీలే ఇప్పుడు టీబీ తక్కువైంది అవేర్నెస్ పెరిగింది వల్ల టెస్ట్ చూస్తున్నాం బట్ చాలా మంది అవేర్నెస్ వల్ల వెళ్ళి టెస్ట్లు చేయించుకున్నా అంటే ప్రీవియస్ ఇయర్లోనే ఎప్పుడో సిక్స్ మంత్స్కి ఒకసారి ఇయర్లీ వన్స్ చాలా వరకు చేయించుకుంటున్నారు ఈవెన్ హెల్దీ యంగ్ పీపుల్ కూడా టెస్ట్లు అవన్నీ చేయించుకున్న జనరల్ చెకప్స్ అనేవి చేయించుకుంటూ ఉన్నారు బట్ ఇంకొంతమందిలో వచ్చే సందేహం ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ చేయించుకున్నాం బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించుకున్నాం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అని తెలియలేదు బట్ వన్ ఇయర్ ఆల్ ఆఫ్ సడన్గా ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో చేంజెస్ అనేవి కనిపించాయి టెస్ట్ చేయించుకుంటే అగైన్ క్యాన్సర్ అని చెప్పేసారు ఇప్పటివరకు సడన్ ఎలా వచ్చిందని చెప్పి కూడా చాలా మంది అంటూ ఉంటారు కాబట్టి సో క్యాన్సర్ అనేది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనో లేకపోతే ఫాస్ట్ గా వచ్చేస్తుంది అంటారా బాడీలో డెవలప్ అవుతుంది అంటారా లేకపోతే ఇట్ టేక్స్ టైం అంటారా అది నిన్న నిన్న లేదు వీళ్ళ పొద్దున ఉంది అన్నట్టు ఉండదు రైట్ అంత ఫాస్ట్ గా స్ప్రా వచ్చేది కాదు అది ఆల్రెడీ త్రీ మంత్స్ బిఫోర్ ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది వీళ్ళు ఐడెంటిఫై చేయకపోవడం తప్పు రైట్ అంటే కంప్లైంట్స్ ఏమంటాయి కామన్ గా అంటే ఫస్ట్ థింగ్ అది చెప్పాలి తెలుసుకోవడం కోసం దీనిలో ఫస్ట్ పాయింట్ ఆకలి తగ్గిపోతుంది లాస్ ఆఫ్ హెపటైట్ అంటాం సో ఐ థింక్ సింటమ్స్ లో మనం లక్షణాల్లో చెప్పుకోవచ్చు సో అది ఆల్రెడీ ఇప్పుడు చెప్తాను ఒకసారి ఎలా తొందరగా చూసుకోవచ్చని సో లాస్ ఆఫ్ హెపటైట్ ఆకలి తగ్గిపోవడం ఆకలి మందగించింది అంటారు చూసారా అలాగే బరువు తగ్గడం బరువు తగ్గుతున్నాం అంటే వీళ్ళు ఒక వన్ కేజీ టూ కేజీస్ పెద్ద పట్టించుకోరు ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ బాడీ పర్సనాలిటీ తగ్గిపోయింది అంటేనే అప్పుడే గుర్తిస్తారు అప్పటిదాకా కూడా ఆకలి లేదంటే రెండు వేల ఆకలి లేదు సరే నడిచిపోతుంది సో అదొక రెండు లక్షణాలు ముఖ్యమైనవి పాటు కాషన్ సిగ్నల్స్ కొన్ని ఉంటాయి కాషన్ సిగ్నల్స్ దాని పేరు కాషన్ సిగ్నల్స్ చేంజ్ ఇన్ ద బౌల్ హాబిట్స్ అనమాట మామూలుగా మోషన్ రోజు పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి రోజులు కాన్స్టిబేషన్ ఉంటుంది కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతాయి కొంతమందికి మోషన్కి వెళ్ళిపోయి బ్లడ్ పడుతుంది సో ఇవన్నీ కూడా వాళ్ళు మొదట్లో పైల్స్ ఉంది ఏమో లేకపోతే ఇంకోటి అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తాను ఒక వన్ మంత్ ఈ లోపల డెవలప్ అవలసింది డెవలప్ అవుతుంది యూరినేషన్ యూరినేషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ రావచ్చు ఒక్కోసారి స్మూత్ గా పాస్ అవ్వకపోవడం అదొకటి అలాగే అబ్నార్మల్ వెజనల్ బ్లీడింగ్ ఇప్పుడు మెన్సెస్ వచ్చినప్పుడు వన్స్ ఇన్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఎయిట్ డేస్ కి త్రీ డేస్ మధ్యలో బ్లీడింగ్ ఉండదు ఇప్పుడు ప్రజెంట్ డిసీజ్ ఉంటే ఎలా ఉంటుంది అంటే అదే మెన్సెస్ వచ్చినప్పుడు ఆఫ్ త్రీ డేస్ ఫైవ్ డేస్ టెన్ డేస్ కావచ్చు కొంతమందికి ఇన్ బిట్వీన్ సైకిల్ కి సైకిల్ కి మధ్యలో బ్లీడింగ్ అవుతుంది అంటే పద్నాలుగు రోజులకి పదమూడు రోజులు కూడా మళ్ళీ బ్లీడింగ్ అవ్వచ్చు ఈసారి ఎర్లీగా వచ్చిందేమో అనుకుంటారు మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ వస్తుంది మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ వస్తుంది అటువంటి అలర్ట్ ఉండాలి రైట్ సో అప్పుడప్పుడు కొంతమంది స్పాట్స్ లా కనిపించడం కూడా అలా కూడా అటుకుంటే కూడా చూసుకోవాలి రైట్ అలాగే ఇంకొకటి ఏంటి ఈవెన్ బ్రష్ లో గానీ స్కిన్ లో గానీ మెడలో గానీ ఎక్కడైనా సరే ఇటువంటి చిన్న చిన్న కంతులు ఉన్నా కూడా అలర్ట్ ఉండాలి ఓకే ఏమన్నా వస్తున్నాయా అని యాక్చువల్లీ బ్రష్ లో కూడా మీరు అన్నట్లు గానీ బ్రష్ లో కూడా ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే సెల్ఫ్ మనం చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు బ్రష్ ఎగ్జామినేషన్ అంటాము అది అండ్ ఇంకొకటి పుట్టుమచ్చలు ఉంటాయి కదా పుట్టు మచ్చలు సైజ్ పెరగడం గానీ దాని మీద పుండు పడి బ్లీడింగ్ అవ్వడం గానీ చాలా ఇంపార్టెంట్ అంటాం అది కన్వర్ట్ అయ్యి మెలనోమా విచ్్రెడ్ ఫుల్ డిసీజ్ అన్నిటికి తగ్గే రకం కాదు అది చేస్తే ఆపరేషన్ చేయాలి లేదంటే దర్ ఇస్ నో అదర్ ఆల్టరేషన్ అలాగే దగ్గు ఉంటుంది చూసారా కామన్ కాఫ్ ఈ కామన్ కాఫ్ కాఫ్ అందరికి వస్తుంటుంది వెళ్తారు అందరి దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్స్ ఇస్తారు అని వాడతారు వన్ మంత్ అయిపోయినా కూడా తగ్గదు మరి తగ్గకపోతే నెక్స్ట్ దాన్ని బర్దర్గా ఇమ్యూనిటీ గా వ్యాల్యూట్ చేసుకోవాలి ఏం చేస్తారు యాంటీబయాటిక్స్ వాడి వాడు మారు మారుస్తూ ఉంటారు వాడుతూ ఉంటారు నెక్స్ట్ మెడిసిన్స్ చేంజ్ చేస్తే చేంజ్ చేసి వాడుతుంటారు కానీ తగ్గదు తగ్గబోతే అప్పుడే మనం ఎట్లీట్ ఆ పీరియడ్ లో ఫిఫ్టీన్ డేస్ పీరియడ్ లో ఇమ్యూనిట్ గా చెకప్ చేయించుకోవాలి మళ్ళీ తగ్గకపోతే ఫిఫ్టీన్ డేస్ అంటే సో కచ్చితంగా వెళ్లి చెకప్ అనేది చేయించుకోవాలి ఇంకొకటి మింగడం కష్టం తినడం కష్టం ఫస్ట్ లో ప్రతి ముద్దకి కూడా నీళ్లు తాగుతుంటారు గొంతు లోపు ఉంది ఏమైనా తాగుతున్నా అనుకుంటారు అయితే ఒక పదిహేను రోజులు గడిచిపోతుంది ఆ తర్వాత సాలిడ్ ఫుడ్ మింగడం కష్టమైపోతుంది నీరు తాగినా కూడా లోపలికి వెళ్ళదు అప్పుడు ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకోగలుగుతారు ఇంకొంతమంది మీరు చూసా ఉంటారు వాయిస్ తగ్గిపోతుంది హస్కీ వాయిస్ ఏంటి ఇంత మెత్తగా మెల్లగా మాట్లాడుతున్నాడు వాయిస్ గట్టిగా రావట్లేదు అంటే సో చెప్తుంది స్పష్టంగా ఉంటుంది ఉండదు అంటే అదేంటంటే మన లారింజల్ క్యాన్సర్ ఒకల్ కార్డ్స్ ఉంటాయి స్వరపేటికంటర్ వేటికలో గనక ఇట్లాంటివి కామన్ సిమ్టమ్స్ ఉంటాయి కొంతమందికి నాలుక మీద పుండు ఉంటుంది క్యాన్సర్ గడ్డ కానీ వాళ్ళు అసలు పట్టించుకోరు ఎదురు కనబడుతూనే ఉంటుంది వాడికి నవ్వడం కష్టంగా ఉంటుంది మాట్లాడడం కష్టంగా ఉంటుంది కూడా దీనికి సంబంధించి ఏమనుకుంటా ఉంటారంటే అంటే అల్సర్స్ అంటే నోటి పూత లాగా వచ్చిందేమో అని చెప్పేసి లైట్ తీసుకునే ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు ఎందుకంటే క్యాన్సర్ అంటే భయం కదా ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా ఎవరి దగ్గరికి వచ్చినా క్యాన్సర్ ఏమని చెప్తామో అని ఉంటారు దాని వల్ల అనవసరంగా డిలే చేసుకుంటారు ఒక స్టేజ్ దాటిపోయి వేరే స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది క్యాన్సర్ సిమ్టమ్స్ ఈ సిమ్టమ్స్ ఎటువంటి ఉన్నా కూడా నైన్టీ నైన్ పర్సెంట్ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి సో గా వెళ్లి చూపించుకుంటే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎర్లీగా చూసామంటే నార్మల్ లైఫ్ ఇవ్వచ్చు ఓకే సో ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నట్లయితే సో ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అండ్ ఇంకొక డౌట్ కూడా డాక్టర్ గారు చాలా మంది చెప్తూ ఉంటారు ఇప్పుడు నవిడేస్ లో టాటూస్ కామన్ అయిపోయింది వేయించుకోవడం అనేది అగెయిన్ ఇక్కడ కూడా చాలా మందికి ఉండే అపోహనాల లేకపోతే నిజమేనాలో తెలియదు కానీ టాటూస్ వేయించుకుంటే కూడా క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే మాట ఎక్కువగా వినిపిస్తుంది సో దానికి సంబంధించి కూడా చెప్తారు ట్యాటూస్ కొన్ని పర్మనెంట్ ట్యాటూస్ ఉంటాయి కొన్ని టెంపరీ టాటూస్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ సో వీటిలో వాడే కెమికల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది కెమికల్ ఆ డై సంథింగ్ ఏదో డై కదా వాడేస్తారు ఆ డై ఏంటి మెటీరియల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో దానికి క్యాన్సర్ రిలేటెడ్ కి ఇప్పటిదాకా అంతగా ప్రూవ్ అయితే కాలేదు బట్ వాడే మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అటువంటి కేసులు ఇంకా రావడం మొదలు పెట్టాలి ఇప్పుడు టాటింగ్ అనేది ఈ మధ్యనే ఎక్కువైంది కాబట్టి దీని ఇన్సిడెన్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది ఓకే బట్ కానీ చాలా మందికి ఆ డౌట్ అయితే ఉంది టాటూస్ వేయించుకుంటే క్యాన్సర్ వస్తుంది అంట వేయించుకోవద్దు భయం ఉంటేనే మంచిది అని చెప్పి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు బట్ అగైన్ డాక్టర్ గారు దాన్ని బట్టి అగైన్ వాళ్ళు యూజ్ చేసే ఆ కెమికల్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు కాబట్టి రైట్ అండ్ అలాగే మనం ఇప్పటివరకు అంటే రావడానికి గల రీజన్స్ ఏవి అసలు కారణాలు ఏంటని చెప్పుకుంటూ ఉన్నాం అగైన్ కన్ఫర్మేషన్ ఎనీథింగ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా లేకపోతే ఒక తో మన దగ్గరికి వచ్చారంటే కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని నిర్ధారణ టెస్ట్లు అనేవి ఉంటాయి సో ఇక్కడ క్యాన్సర్ రిలేటెడ్ ఎటువంటి టెస్ట్లు అనేవి చేస్తారు ఏ విధంగా కన్ఫర్మేషన్ చేస్తారు పేషెంట్ వచ్చిన కంప్లైంట్ బట్టి మేము పేషెంట్ చెక్ చేస్తాము ఎక్కడ చెక్ అంటే వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేము ఇంపార్టెంట్ వాళ్ళు అన్ని గా చెప్పారు ఎప్పుడు కూడా మనం అడిగితే గానీ ఇన్ డీటెయిల్ వాళ్ళు అడగాలి ఏదో పనికి అన్ రిలేటెడ్ థింగ్స్ చెప్తారు కొన్ని నిన్నటి నుంచి ఉందంటారు బట్ అది వాళ్ళు నిన్నటి నుంచి కాదు మనసు నుంచి వాళ్ళు చెప్పారు అవన్నీ వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాక మేము మళ్ళీ వాళ్ళని చెక్అప్ చేస్తాము ఎక్కడ సంథింగ్ ఒక కంక్లూజన్ వస్తాం ఇది కావచ్చు అది కావచ్చు అని సో దాని తర్వాత మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం లొకేషన్ సాధారణంగా ఆడవారిలో ఎటువంటి క్యాన్సర్స్ అనేవి వస్తూ ఉన్నాయి రావడానికి గల కారణాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అండ్ అగైన్ టెస్ట్ల గురించి నిర్ధారణ చేసుకోవాలంటే ఎటువంటి టెస్ట్లు చేస్తారనే దాని గురించి మనం ఇందాక మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఏ టెస్ట్ల ద్వారా నిర్ధారణ చేస్తారు సో ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ పేషెంట్ కంప్లైంట్స్ కొంత ఇస్తారు మేము క్లినికల్ చెకప్ చేస్తాం ఎగ్జామినేషన్ చేస్తాం ఫిజికల్ గా దాన్ని బట్టి డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఆర్ డిపెండింగ్ ఆన్ హెర్ కంప్లైంట్స్ మేము టెస్ట్లు చెప్తాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కామన్గా వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఊరికి అన్ని టెస్టులు కాకుండా ముందు అసలు క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారణ చేయాలి దానికి సింపుల్ గా మ్యామోగ్రామ్ అంటాం మ్యామోగ్రఫీ అనేది మనం చేస్తాము చేస్తే లంప్ ఒకటే ఉందా మూడు నాలుగు ఉందా కూడా తెలుస్తుంది అందులో కూడా అది బిరాట్ స్కోరింగ్ అంటాం అందులో క్యాన్సర్ హోప్ ఆఫ్ ఏంటి దానికి రిస్క్ అంత ఎక్కువ ఉంది ఫోర్ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ అని ఇస్తాం సో ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ క్యాన్సర్ అనేది ఉంటుంది దాన్ని బట్టి మేము వీళ్ళు అడ్వైస్ ఇందాక చెప్పిన లైఫ్మాన్ ఉంది అనుకోండి అందులో అది టూ బై ఫైవ్ అలా వస్తుంది అదే క్యాన్సర్ ఉంది అంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ వస్తుంది ఫోర్ దాకా వెళ్తుంది అటు దాన్ని నైన్టీ నైన్ పర్సెంట్ క్యాన్సర్ అనేది అనిపిస్తుంది బట్ దాన్ని పట్టుకుని మనం క్యాన్సర్ అనడానికి లేదు క్యాన్సర్ నిర్ధారణ చేయాలంటే అక్కడి నుంచి మనం ట్రూకట్ బాప్సీ అనే చేస్తాము అనేది చేస్తాం బట్ అగైన్ ఇక్కడ ఇంకొకటి కూడా డాక్టర్ గారు చాలా మందికి ఉన్నది భయం అనాలా లేకపోతే అపోహనాలా తెలియదు కానీ బయాప్సీ చేస్తే క్యాన్సర్ ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ అంటే అది ఒకవేళ క్యాన్సర్ దే ట్యూమర్ అయి ఉంటే బయాప్సీ చేయటం వల్ల అంటే ఒక పీస్ తీయడం వల్ల ఆటోమేటిక్ ఇంకా అవి స్ప్రెడ్ అయిపోయి మల్టిప్లై అయిపోయి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఎక్కువ అవుతుంది అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు అగైన్ దానికి సంబంధించి కూడా ఒకసారి వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తారా కరెక్ట్ కరెక్ట్ చాలా మంది అనుకుంటారు అయితే బయాప్సీ చేయడం వల్ల స్ప్రెడ్ అయ్యేవి వన్ ఆర్ టూ క్యాన్సర్స్ అంతే అంతేగానే ఈ ప్రతి లంప్ అనే చోట్ల స్ప్రెడ్ అవుతుంది అనేది లేదు మనం కామన్ గా చెప్పుకునేప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చెప్తున్నాం కాబట్టి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయాప్సీ చేయడం వల్ల ఎక్కడికి స్ప్రెడ్ అవ్వదు డిసీజ్ అక్కడే ఉన్నది అక్కడే ఉంటుంది కొత్తగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరగదు ఆ భయం కానీ అపోహ కానీ అవసరం లేదు అలా తెలియకుండా మనం ట్రీట్మెంట్ అయితే ముందుకెళ్ళదు కాబట్టి వీ బయాప్సీ అందులో హిస్టోపతాలజీ ఎగ్జామినేషన్ చేయాలి మైక్రోస్కోప్ లో చూసిన తర్వాత అది క్యాన్సర్ కాదని నిర్ధారణ అవుతుంది రైట్ సో ఈ మ్యామోగ్రఫీ రెండు బ్రష్లకి చేస్తాం నాట్ ఓన్లీ వన్ సైడ్ పేషెంట్ ఒక పక్క చెప్పినా కూడా మనం రెండు పక్కలా చూడాలి అదే డిసీజ్ ఇంకో పక్క ఉండొచ్చు పాల్పబుల్ గా లేకపోయినా కానీ స్మాల్ స్మాల్ లంప్స్ కొన్ని ఉండొచ్చు ఓకే సో అంత విజిబుల్ గా అక్కడ వాళ్ళకి ఏమీ అనిపించకపోయినా బట్ రెండు టూ సైడ్స్ చేస్తారు సార్ సార్ దేర్ కదా ఓకే రెండు పక్కల కూడా చేస్తాము అవసరం బట్టి బయాప్సీ చేస్తాము దానిలో ఒకసారి క్యాన్సర్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ పేషెంట్ అడుగుతారు సార్ మరి ఏ స్టేజ్ లో ఉంది సార్ అని అడుగుతారు అవును స్టేजेस వైస్ మన క్యాన్సర్ అని చెప్పంగానే ముందు వాళ్ళు అదే అడుగుతారు అవును దానికి స్టేజింగ్ వర్క్ అప్ చాలా ఉంటుంది మళ్ళీ ఏం స్టేजेस కి సంబంధించి కూడా డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి అంటే ఈసారి ఈ క్యాన్సర్ అనేది వేరే వేరే ఆర్గాన్ స్ప్రెడ్ అవుతుంది కదా లంగ్స్ కెళ్ళు లివర్ కెళ్ల బోన్కి ఎట్లనే పోవచ్చు సో వాటి కోసం డిపెండింగ్ లొకేషన్ టెస్ట్ చెప్తాం ప్రెజెంట్ డేస్ ఇప్పుడు పెట్ స్కాన్ అని ఒకటి ఉంది హోల్ బాడీ పెట్ స్కాన్ చేసామంటే ఇదే క్యాన్సర్ ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా అనేది సింగిల్ స్కాన్ లో పైన స్కేన్ దాకా వచ్చేస్తుంది కన్ఫర్మేషన్ అనమాట సో దాన్ని బట్టి కూడా అంటే బాడీలో ఎంత వరకు స్ప్రెడ్ అయింది అనేది నిర్ధారణ కోసం పెట్ స్కాన్ చేయడం జరుగుతుంది చేసిన తర్వాత ఎర్లీ డిసీజ్ ఫస్ట్ స్టేజ్ లో ఉంది అంటే వెరీ గుడ్ ఓకే కొంతమందికి ఫోర్త్ స్టేజ్ లో కూడా ఐడెంటిఫై అవుతుంటది మనకి వాళ్ళకి తెలియదు సిమ్టమ్స్ సంగతి సో అంటే స్ప్రెడ్ బాడీలో స్ప్రెడ్ అయ్యే దాన్ని బట్టి అగేన్ స్టేజింగ్ అనేది ఉంటుంది స్టేజింగ్ బట్టి స్ప్రెడ్ బట్టి స్టేజింగ్ ఉంటుంది మొన్న మధ్య ఒక లేడీ అబౌట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లైంట్స్ లేవు ఓన్లీ కాఫ్ ఓన్లీ కాఫ్ ఓకే ఓన్లీ కాఫ్ అంటే ఇన్వెస్టిగేట్ చేస్తే ఆవిడకి లంగ్ లో మాస్ ఉంది లంగ్ లో మాస్ ఉంది బయాప్సీ చేస్తే క్యాన్సర్ అని తేలింది సో ఆ తర్వాత మేము పెట్ స్కాన్ చేస్తే వెరీ బ్యాడ్ లక్ ఏంటంటే లివర్ లో ఉంది బోన్ లో ఉంది బ్రెయిన్ లో కూడా ఉంది బ్రెయిన్ లో కూడా పేషెంట్ కి అసలు కంప్లైంట్ లేదు కానీ అది చాలా సైలెంట్ కిల్లర్ లాగా బాడీలో చాలా ఆర్గన్స్ లో ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ ఉంది ఓకే సో కొన్ని సైలెంట్ గా మనకి అలా ప్రెజెంట్ చేస్తారు అదేంటంటే అసలు మాకు కంప్లైంట్స్ లేవు అంటారు రైట్ అటువంటివి ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్ డిసీజ్ వాళ్ళకి సిమ్టమ్స్ టైం పడుతుంది పడుతుంది సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎర్లీగా బయటపడతాయి అలాగే లంగ్ క్యాన్సర్ కొంచెం డిలేడ్ గా బయటపడతాయి లంగ్ క్యాన్సర్ అలాగే ఇంటెస్టల్ క్యాన్సర్స్ బయటపడడానికి చాలా మంత్స్ పడుతుంది ఎందుకంటే అది ఇన్సైడ్ ఉంటుంది బయటకి కనబడదు కంప్లైంట్స్ రావడానికి స్లోగా మనకి అవుతుంది క్యాన్సర్

చోట్లకి లంగ్ కావచ్చు లివర్ కావచ్చు వేరే ఆర్గాన్స్ కూడా అనమాట రైట్ అండ్ అయితే ఇక్కడ 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 ఇంకొకటి కూడా చెప్పాల్సింది ఏంటంటే డాక్టర్ గారు చాలా మంది కూడా ఇందాక మరి మీరు ఇనిషియల్లో చెప్పారంటే నార్మల్ కణితలకి క్యాన్సర్ కణితలకి డిఫరెన్స్ ఉంటుందని బట్ చాలా మంది ఏంటంటే ఇలా చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని థింగ్స్ అంటే సోషల్ మీడియాస్లో వీటన్నిటిలో కూడా వీటి గురించి అవగాహన వచ్చిన తర్వాత ఏమైనా ఎక్కడైనా నార్మల్గా అది ఫ్యాటీ లింబర్ అట్లాంటివి కనిపించినా కానీ భయపడిపోయి ఇమీడియట్గా వెళ్ళిపోయి వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోయి వెళ్ళి పెట్ స్కాన్స్ చేయించుకోవడం కూడా కొన్ని కొన్ని కేసెస్లో జరుగుతున్నాయని కూడా వింటూ ఉన్నాం సో అగైన్ ఇక్కడ డౌట్ ఏంటంటే అట్లా వెళ్ళి పెట్ స్కాన్స్ అనేవి చేయించుకోవటం మంచిదే అంటారా లేకపోతే డాక్టర్ సజెస్ట్ చేస్తేనే పెట్ స్కాన్ కి వెళ్ళాలంటారు పెట్ స్కాన్ అందరికీ అవసరం లేదు కదా ఊరికి నార్మల్ స్కాన్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్ మనకి హైదరాబాద్ లో కూడా అవైలబిలిటీ ఎక్కువ ఉన్నాయి చాలా తక్కువ చాలా ఉన్నాయి పబ్లిక్ కూడా కొంచెం పెట్ స్కాన్ అవేర్నెస్ పెరిగింది అయినంత మాత్రం వెళ్లి అందరూ పెట్ స్కాన్ చేసుకోవడం లాభం లేదు మనం ఎవరైనా సజెస్ట్ చేసి వెళ్తే బెటర్ ఎందుకు అన్ని ఎక్స్పెండిచర్ తప్పితే ఏం లాభం సో అట్లాంటివి అంటే జనరల్ టెస్ట్లు చేయించుకుంటున్నాం కదా అన్నట్టుగా ఇవి కూడా చాలా మంది వెళ్ళిపోయి డైరెక్ట్ గా వాళ్ళే డిసైడ్ అయిపోయి వెళ్ళి పెట్ స్కాన్స్ చేయించుకుంటున్నారు కాబట్టి రైట్ సో అట్లాంటివి డాక్టర్ గారు కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తేనో డాక్టర్ కన్ఫర్మ్ చేసి ఈ టెస్ట్లకి వెళ్ళండి అంటే తప్ప మన ఓన్గా మనమైతే అది ఎనీ టైప్ ఆఫ్ టెస్ట్ మనం

చెప్పడము లేకపోతే డాక్టర్ దాకా వెళ్ళి అప్రోచ్ అయ్యి అసలు మంది ఏ స్టేజ్ లో ఉంది నిజంగా అది క్యాన్సరా కాదా అనేది నిర్ధారించుకోవడానికి కూడా చాలా టైం అనేది తీసుకుంటూ ఉన్నారు సో అట్ ప్రజెంట్ ఫస్ట్ అసలు సైకలాజికల్ గా భయాలు అనేవి చాలా వరకు ఉంటున్నాయి సో వాళ్ళకేం చెప్తారు మీరు నా నేను కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ వాళ్ళకి క్యాన్సర్ ఉంది ఇలాగ అనగానే ముందు వాళ్ళు షాక్ అవుతారు ఫస్ట్ నా పేషెంట్కి చెప్పకండి లేకపోతే మా అమ్మకి చెప్పకండి అంటారు వీళ్ళు మెల్లగా చెప్దామని ముందు చెప్పగానే ముందు ఇమీడియట్ గా షాక్ అవుతారు క్యాన్సరా అంటే క్యాన్సర్ కి ఇస్ నో డిసీజ్ ఇస్ నో ట్రీట్మెంట్ డెత్ ఇస్ లాస్ట్ థింగ్ అనే అని కూడా ఉన్నారు అయిపోతుంది రేపే ఎండ్ అయిపోతుంది అన్న ఫీలింగ్ లో ఉంటారు ఎన్ని ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడా సో ఇమీడియట్ గా షాక్ లోకి వెళ్ళి మరి అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఒక నెక్స్ట్ డే కి కొంత తేరుకుంటారు వాళ్ళు మనం ఎంత ట్రీట్మెంట్ ప్లాన్ ఇచ్చినా కూడా ఏం పర్వాలేదు అంత కౌన్సిలింగ్ చేసినప్పటికీ కూడా ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి చేపించుకోండి బానే ఉంటారు అన్న కూడా వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయలేరు ఎందుకంటే ఏం లేదు ఎలా రెస్పాండ్ అవుతుందో తెలియదు అని ఫీలింగ్ లో నెక్స్ట్ డే నెక్స్ట్ నెక్స్ట్ డేకి టూ డేస్ కి కొంచెం మెంటల్ గా ప్రిపేర్ అవుతారు కొంచెం తీరుకుంటారు ఎందుకు రెండు రోజులు గడిచిపోయింది ఆవిడ బాగానే ఉన్నారు ఎప్పటిలాగానే ఉన్నారు ఉండేసరికి వాళ్ళకి ధైర్యం వస్తుంది అనమాట ఆ తర్వాత మళ్ళీ వచ్చి మనకి కలుసుకొని అప్పుడు ట్రీట్మెంట్ కి ముందుకు వెళ్తారు బట్ ముందు అవడం షాక్ అవడం అనేది అందరికి రైట్ సో అలా ఏమైనా ఒకవేళ ఉన్నా కానీ అంటే ఇమీడియట్ గా భయపడడం అఫ్ కోర్స్ కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది కానీ బట్ మనం ఓవర్కమ్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తేనే వాళ్ళు అసలు మనం ఏ స్టేజ్ ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ కొంచెం భయాన్ని వీడి వన్ స్టెప్ ముందుకు వేస్తేనే మనకి లైఫ్ అనేది ఫర్దర్ గా బాగుంటుంది కాబట్టి సో ఖచ్చితంగా కొంచెం మనల్ని మనం పుషప్ చేసుకొని బయటికి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉండాలి అండ్ ఇంకొకటి కూడా డాక్టర్ గారు చాలా మంది ఏంటంటే ఇదేదో అంటువ్యాధుల క్యాన్సర్ వచ్చిందంటే సోషల్ అంటే సరౌండింగ్స్ కూడా పీపుల్ ఎలా ఉంటుందంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళని రానివ్వద్దు వాళ్ళ పక్కన కూర్చోవద్దు వాళ్ళతో తినొద్దు ఏదో నిజంగా అంటే వెంటనే స్ప్రెడ్ అయిపోతుందేమో వచ్చేస్తున్నాయేమన్న అపోహలతో కూడా చాలా మంది ఉంటారు అగైన్ ఇక్కడ వాళ్ళకి కూడా క్లారిఫై చేయాల్సింది ఇది అంటే అంటు వ్యాధులు ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేది అంటారు ఇన్ఫెక్షస్ డిసీజ్ కాదు అంటే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేది కాదు ఇట్లా ముట్టుకుంటే వచ్చేది కాదు పక్కన కూర్చున్నా వచ్చేది కాదు కలిసి తిన్నా కూడా రాదు వాళ్ళు తాగిన గ్లాసులో మనం తాగినా కూడా రాదు ఇటువంటి హ్యూమన్ ఫ్యాబి వైరస్లు ఉంటే తప్పితే అదర్వైజ్ రాదు ఇందాక కూడా ఒక పేషెంట్ వెళ్ళని అడిగారు సార్ మా పిల్లలు ఉన్నారు మా అమ్మ దగ్గర ఆడుకోవచ్చా ఆడుకోవచ్చు ఏం కాదు ఆడుకోవచ్చు చక్కగా నార్మల్ కలిసి ఉంటారు ఒకే ఇంట్లో ఉంటారు ఏమీ కాదు ఒక ద్వారా ఒక వచ్చేది కాదు నార్మల్ గా లేదు బాధ ఉండొచ్చని చెప్పాం సో ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఇమీడియట్ గా సైకలాజికల్ గా బాగా డిస్టర్బ్ అవుతారు అట్ ది టైం సో దీనివల్ల టోటల్ గా డిస్టర్బ్ అయిపోతుంది అండ్ దీనిలో ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అవును అంతవల్ల కష్టంతో చాలా మంది భయపడతారు భయం ఉంటుంది కదా చాలా డిస్టర్బ్ అవుతారండి ఫైనాన్షియల్ గా సైకలాజికల్ గా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉంటారు రైట్ రకరకాలు బట్ కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా అవైలబిలిటీలు వచ్చే కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలనే చెప్పుకోవాలి వాళ్ళు కూడా ఒకవేళ పెట్టుకోలేము ఫినాన్షియల్గా అన్న దానికి కూడా హెల్పింగ్ హ్యాండ్స్ కింద అంటే హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి చాలా థింగ్స్ అంటే మనం మనం ఒక ట్రై చేయాలే కానీ ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో హెల్ప్ చేసి అది ఆ ట్రీట్మెంట్ జరిగేందుకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి అండ్ చాలా చాలా గవర్నమెంట్ రిలేటెడ్ కూడా హెల్త్ రిలేటెడ్ చాలా ఇవి పథకాలు లాంటివి కూడా వచ్చాయి కాబట్టి వెంటనే నిరుత్సాహపడద్దు అసలు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే సజెస్ట్ చేస్తారు చెప్తారు కూడా కాబట్టి అపోహల నుంచి భయాల నుంచి బయటికి రండి అండ్ ఇంకొక అపోహ కూడా ఏంటంటే డాక్టర్ గారు ఎక్కువగా ఈ మధ్య కాలం బాగా విన్నది ఏంటంటే కోవిడ్ టైంలో కోవిడ్ అయిపోయిన తర్వాత వ్యాక్సిన్స్ వేయించుకున్నాక చాలా మంది చెప్తుంది ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత చాలా మందిలో క్యాన్సర్ వచ్చింది లేదా వ్యాక్సిన్స్ వేయించుకోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అప్పటి వరకు బానే ఉన్న వాళ్ళకి సడన్ గా వేరే వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చి జరిగారు జరిగాయి సో క్యాన్సర్ కూడా కొంతమందిలో వచ్చింది వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిజమేనా అనే ఆలోచనలో కూడా చాలా మంది ఉన్నారు ఏం చెప్పారు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా క్యాన్సర్ జబ్బు వచ్చింది అనేది లేదు ఈ కార్డిక్ డిసీజెస్ వచ్చాయి అయితే బోన్ డిసీజెస్ వచ్చాయి అనేది ఇప్పటిదాకా జరుగుతున్నాయి ఎక్కువ అందుకని క్యాన్సర్ వచ్చింది కరోనా వ్యాక్సిన్ వల్ల వచ్చింది అనేది లేదు మనం చూసిన ఇప్పటిదాకా కార్డిక్ డిసీజెస్ ఎంతమంది సడన్ గా చనిపోయినారంటే కొంతమంది వ్యాక్సిన్ వల్ల వచ్చింది అన్నారు బట్ ఇంకొకరు ఇప్పుడు ఎముకల డాక్టర్ ఆర్థోపెడిషన్స్ ఎక్కువగా ఫైండ్ అవుట్ చేస్తున్నారు అంటే బోన్ డిసీజెస్ కూడా బికాస్ ఆఫ్ కరోనా వ్యాక్సిన్ అని చెప్పి అంటున్నారు కొంతమంది అందరికి రాదు అందరికీ వస్తే ఎలా ఉంటుంది కొంతమందిలో బయటపడింది అంతేగాని క్యాన్సర్ జబ్బు అనేది రాదు బట్ ఇది కరోనా వచ్చిన టైంలో ఎంత కాన్షియస్గా ఉన్నారో ఏంటి హెల్త్ కాన్షియస్నెస్ హైజీన్ కాన్షియస్నెస్ అది మెయింటైన్ చేస్తుంటే బాగుండేది బట్ అది మెయింటైన్ చేయట్లేదు మళ్ళీ యాజ్ యుజువల్ నార్మల్ లైఫ్ వచ్చేసారి ఇంకా ఎక్స్ట్రా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి పొల్యూషన్ ఎక్కువైపోవడం ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయి సడన్ గా చాలా మార్పు వచ్చేసింది బట్ ఆ టైంలో ఎలా ఉన్నారో అలాగ ఉంటే ఇంకా బాగుంటుంది లైఫ్ లాంగ్ మెయింటైన్ బాగుండేది బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయిన హెల్త్ ఇష్యూస్ సడన్ గా వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చినట్టు మళ్ళీ హ్యాబిట్స్ అన్ని మళ్ళీ మారిపోయినాయి అసలు ఫిట్నెస్ కోసం మెయింటైన్ చేయట్లేదు అందువల్ల ఓకే అండ్ అలాగే మనం కమింగ్ టు ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే చాలా చాలా యాక్చువల్లీ క్యాన్సర్ విషయం క్యాన్సర్కి సంబంధించి ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చాయో అంతే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి కూడా అట్ ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి అన్ని చోట్ల కూడా అవైలబుల్గా ఉంటున్నాయి ఒకప్పుడులాగా మనం ఇందాక మాట్లాడుకున్నట్లు వన్స్ క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా లైఫ్ ఎండ్ అయిపోయింది ఇంకా లైఫ్ అనే సిచువేషన్స్ ఇప్పుడు లేవు ఎన్ని అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్స్ చేసి మళ్ళీ హ్యాపీగా వాళ్ళు అలా సర్వైవ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అట్ ప్రెసెంట్ అసలు ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు ఎట్లా మీరు అంటే ఎట్లా ప్లాన్ చేస్తారు వాళ్ళ స్టేజెస్ ని పట్ట లేకపోతే హెల్త్ కండిషన్స్ ఓవరాల్ గా చూసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అంటారు కండిషన్స్ ఉన్నాయా ఓకే బీపీ హైపర్ ఉంటాయి చాలా మంది హైపర్టెషన్ షుగర్ కొంతమంది కార్డిక్ డిసీజెస్ ఉంటాయి హార్ట్ ప్రాబ్ల కొంతమంది స్టెంట్ వేసే ఉంటారు బైపాస్ చేసే ఉంటారు కొంతమంది దాని దగ్గర కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వీటన్నిటికి కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది ఎర్లీ స్టేజ్ డిసీజ్ చూసాం అనుకోండి లంప్ మాత్రమే ఉంది క్యాన్సర్ గట్ట ఇంకా ఎక్కడా లేదు అనుకుంటే సర్జరీ చేస్తాం యంగ్ ఏజ్ లేదు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్లు అంటే టోటల్ బ్రెస్ట్ కూడా రిమూవ్ చేయక్కర్లేదు ఓన్లీ లంప్ అక్కడ రిమూవ్ చేస్తాం అట్ ద సేమ్ టైమ్ ఆమ్ పిట్లు ఏమైనా ఉంటే చిన్న చిన్న గడ్డలు అక్కడ కూడా వస్తాయి అవి కూడా చేపి తీసేస్తాం అది ఏజ్డ్ పీపుల్ వచ్చారు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉంటారు వాళ్ళకి కొంచెం పెద్ద సైజ్ గడ్డం ఉంది టోటల్ బ్రెస్ట్ రిమూవ్ చేసేస్తాం చేసిన తర్వాత అట్ ద సేమ్ టైమ్ యాక్సిల్ లా కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది అంటే నోట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి దాన్ని బట్టి మళ్ళీ ఫర్దర్ టెస్టింగ్ వెళ్తుంది అందులో డీటెయిల్స్ ఆఫ్ ద మ్యాగ్నెన్సీ క్యాన్సర్ గురించి డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది అంటే పేషెంట్ హార్మోన్ సెన్సిటివ్ కాదా చూసుకోవాలి హార్మోన్ సెన్సిటివ్ అంటే దానికి వేరే టాబ్లెట్స్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అది కాదు దాని తర్వాత ఇంకొన్ని ఇండికేషన్స్ ఉంటాయి నెక్స్ట్ ట్రీట్మెంట్ అవసరమా కాదు అన్నది ఆ ఇండికేషన్స్ లో అవసరం ఉంది అంటే తీసుకోవాలి రైట్ యాక్చువల్లీ ఇక్కడ కీమో సర్జరీ రేడియేషన్ ఫైట్ కామన్ క్యాన్సర్ అంటే ఈ మూడు అనేది కంపల్సరీ ట్రీట్మెంట్ లో ఆ మూడు జరగకపోతే అన్ఫినిష్డ్ ఉంటుంది అంట బట్ ఇంకొంతమందికి డిపెండ్స్ మీరు అన్నట్లుగానే కొంతమందికి కీమో అవసరం పడకపోవచ్చు అండ్ కొంతమందిలో రేడియేషన్ అవసరం పడకపోవచ్చు కొంతమందికి ఓన్లీ సర్జరీ మాత్రమే చేయాల్సి రావచ్చు అగైన్ డిపెండ్ అయి ఉండొచ్చు బట్ ఇంకొంతమంది చాలా మంది కూడా పేషెంట్స్ ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే మేము చాలా మందిలో చూసాము ఈ మూడు ప్రాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి బట్ మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ మా పేషెంట్ కి వచ్చేసి మీరు ఒక్కటే ప్రిఫర్ చేశారు మీరు ఇన్కంప్లీట్ గా చేశారు ట్రీట్మెంట్ అని చెప్పేసి అట్లా కూడా చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు కంప్లైంట్ చేసేవాళ్ళు సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఫస్ట్ పాయింట్ ఇప్పుడు పేషెంట్ నాలెడ్జ్ ఎక్కువైంది ఈ గూగుల్ సెర్చ్ వచ్చాక అన్ని క్యాన్సర్లు ఒకటి కాదు బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది మాత్రం అందరిది ఒకలా ఉండదు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి ఆ విషయం వాళ్ళకి తెలియదు తెలియక ఏదేదో మాడుతుంటారు వచ్చి బట్ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది మీ కి ఇది అవసరం ఉంది ఇది అవసరం లేదు మీ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు మీ పక్కింటి వాళ్ళకి క్యాన్సర్ ఉండొచ్చు కానీ వేరే రకం క్యాన్సర్ ఉండొచ్చు డిఫరెంట్ అంటే వాళ్ళు ఏమంటారు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకోండి అనగానే మా చుట్టాలు ఆయన చనిపోయాడు అండి అంటారు అంటే అతను ఎందుకు చనిపోయాడు ఏ క్యాన్సర్ అవసరం ఇలా కూడా చచ్చిపోతారు చనిపోతున్నారు సో మీకు ఏమో వద్దు చాలా మంది మిమ్మల్ని కూడా అడిగిన వాళ్ళు లేకపోలేదు ఓన్లీ సర్జరీ డాక్టర్ గారు చేయించుకుంటే చనిపోతారంట కదా వద్దు మాకు అప్పుడు నేనేం చెప్తానంటే మీ మదర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది మీ పక్కింటి వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు అదేంటో కూడా తెలియదు ఎందుకు చనిపోయాడో తెలియదు అందరికీ ఒకలా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి స్టేజ్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది సో అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కి డిపెండ్ గా అంటే పెథాలజీ రిపోర్ట్ కీమోథెరపీ తీసుకోవాలి కీమోథెరపీ చాలా ఏదో అయిపోతుంది బాడీ అంతా నల్లగా అయిపోతుంది లేకపోతే ఏదో అయిపోతుంది భయపడుతుంటారు ఆ భయంతోనే వాళ్ళు ట్రీట్మెంట్ మానేసి జబ్బు మళ్ళీ రికరెన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ అవుతుంది ఇంకా ఎక్కువ అయిపోతుంది రికరెన్స్ ఛాన్స్ ఉంది కాబట్టి మనం రావద్దని కాబట్టి ట్రీట్మెంట్ వాళ్ళు దాన్నే నెగ్లెక్ట్ చేస్తారు కిమోథెరపీ అంటే భయపడాల్సిన అవసరం లేదు జుట్టు వెంటుకులు ఊడిపోతాయి మళ్ళీ తిరిగి వస్తే ట్రీట్మెంట్ ఆపేస్తే అట్ ది సేమ్ టైమ్ కొంతమంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది దానికి మందులు ఉంటాయి వాడుకోవచ్చు వామిటింగ్స్ అవడం లూజ్ మోషన్స్ అవడం ఇలాంటి అంటే ఆ కీమో వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి అండ్ చాలా వీక్ అయిపోతారు వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారు మనం చెప్పిన దానికంటే వాళ్ళు ఎక్కువ ఊహించుకోవడంతో వాళ్ళు భయపడి ఆగిపోతారు అండ్ చాలా మంది కూడా ఎంత ఇంపార్టెంట్ కూడా చెప్పండి డాక్టర్ ఎందుకంటే చాలా మంది కూడా వన్స్ వాళ్ళకి క్యాన్సర్ అని తెలిసి మీరు ప్రాసెస్ అంటే ట్రీట్మెంట్ కీమో చేయించుకోవాలి నెక్స్ట్ సర్జరీ రేడియేషన్ ఇలా ప్రాసెస్ ఉంటుంది వన్ బై వన్ జరుగుతుంది స్టెప్ బై స్టెప్ మీరు నెక్స్ట్ డే పలానా నా డే నుంచే మీరు ఇంకొచ్చి జాయిన్ అయిపోవాలని చెప్పిన తర్వాత కూడా చాలా మంది ఈ అపోహలు ఏవైతే ఉన్నాయో కీమో విషయంలోనో రేడియేషన్ విషయంలోనో సఫర్ అయిపోతామని చెప్పేసి స్కిప్ చేసేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అగైన్ అది ఆ కీమో చేయించడం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ ఎందుకు చేయించాలి అనేది కూడా ఒకసారి చెప్పారు అంటే చెప్పాను కదా పెథాలజీ రిపోర్ట్ వచ్చింది దాన్ని బట్టి మీకు కీమో తీసుకోవాలి తీసుకోకపోతే ఏమవుతుంది మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇన్ సిక్స్ మంత్స్ రావచ్చు ఇన్ ఫోర్ మంత్స్ రావచ్చు అది వేరే చోటుకి స్ప్రెడ్ అవ్వచ్చు లేకపోతే లోకల్ గానే అక్కడే రావచ్చు అది వీ కెనాట్ ఎస్ఎస్ మనం దాన్ని ఏమి ఊహించినట్టు స్ప్రెడ్ అవుతుంది సో అందుకే ఎప్పుడు చూడండి క్యాన్సర్ సింబల్ అంటే ఏముంటుంది క్రాబ్ క్రాబ్ ఏంటి ఎప్పుడైనా చూస్తుంటారు బీచ్ లో ఆ క్రాబ్ మనం చూస్తుంటే అది ఎప్పుడు ఒక డైరెక్షన్ వెళ్ళదు ఇటు వెళ్తుంది అనుకుంటే ఇది ఇటు పోతుంది లేదా ఇటు పోతుంది ఇటు పోతుంది సో క్రాప్ అది మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు అది ఇన్ ది సేమ్ వే క్యాన్సర్ కూడా వేరే వేరే ఆర్గానిస్ స్ప్రెడ్ అవుతుంది మనం అనుకుంటాం అంత బానే ఉంది ఏమీ అవ్వదు అనుకుంటాం చూస్తే లివర్ లో ఉంటుంది లేకపోతే లంగ్ లో వెళ్తుంది అలాగే ఉంటుంది సో ఇటువంటివి మళ్ళీ ఉండకూడదు అనుకుంటే మాత్రం కిమోథెరపీ తీసుకోవాలి సో భయపడకూడదు భయపడడం వల్ల మనం రిస్క్ ఎక్కువ అవుతుంది తప్పితే రాకుండా ఉండదు అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రేడియేషన్ చెప్పాను కదా నేను మా పేషెంట్లని మా కౌన్సిలర్స్ ఉంటారు మా సెక్రటరీలు ఉంటారు వంద సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది మీరు ట్రీట్మెంట్కి రండి ట్రీట్మెంట్కి రండి అని అంటే వాళ్ళు భయంతో రారు నేను చెప్తాను నీకు ట్రీట్మెంట్ అవసరం అని నన్ను వీళ్ళు ఏం చేస్తారు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తారు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తారు ఒపీనియన్స్ వంద ఒపీనియన్ తీసుకుంటారు ఒక వన్ మంత్ టైం గడిచిపోతుంది ఆ తర్వాత ఎప్పటికో ఈ లోపల మళ్ళీ స్టేజ్ మారిన తర్వాత మళ్ళీ ఎవరో దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ తీసుకుంటారు బట్ అప్పటికే స్టేజ్ మారిపోతే పేషెంట్ అవుట్కమ్ రిజల్ట్ సరిగ్గా ఉండదు సో రేడియేషన్ వల్ల అనగానే వాళ్ళేమనుకుంటారు శరీరం అంతా కాలిపోతుంది షాకులు ఇస్తారు ఎలక్ట్రిక్ షాకులు ఇస్తారు అని ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఇరవై ఏళ్ల క్రితం అనేది ఓన్లీ కొబాల్ ట్రీట్మెంట్ ఉండేది కొబాల్ట్ ఉన్నప్పుడు కాస్త క్రూడ్ మెథడ్ లో బ్లైండ్ గా ఉండేది ప్రజెంట్ ట్రెండ్ మారింది లీనియర్ యాక్సిలేటర్ అని ఐఎంఆర్టీ ఐజీఆర్టీ రకరకాల హైయర్ అండ్ టెక్నిక్స్ వచ్చాయి అంటే అంత మెషినరీ ఎక్విప్మెంట్ కూడా పెరిగింది ఓన్లీ ఎక్కడ వచ్చింది ఆ పర్టిక్యులర్ ప్లేస్ లో మాత్రమే రైట్ దిస్ ఇస్ టార్గెట్ చేసుకొని చేయొచ్చు రైట్ నార్మల్ స్ట్రక్చర్స్ ఏమీ డ్యామేజ్ అవకుండా చేసుకోవచ్చు సో దాని వల్ల హ్యాపీగా లంగ్ డ్యామేజ్ ఉండదు హార్ట్ డ్యామేజ్ ఉండదు ఎక్కడ ది డిసీజ్ మనం టార్గెట్ చేసుకొని చేయొచ్చు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉండడం నవ్ డేస్ ఇదివరకు బాగా వచ్చి ఆ భయంతో మానేస్తున్నారు బట్ ఈవెన్ నవ్ ఆల్సో అండ్ అలాగే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ అనేది కూడా ఇప్పుడు బాగా ఎక్కువగా వింటూ ఉన్నాం చాలా వరకు అంటే కొన్ని కొన్ని కేసెస్ లో కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కి కూడా అప్లికబుల్ అవుతుంది మనం ఆల్రెడీ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారని చెప్తూ ఉన్నారు సో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కి వీటిని యూస్ చేసి క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ సో మెల్లోమాస్ బ్లాడ్ చూమర్స్ కొన్నిటికి ఏంటంటే రీసెర్చ్ చేశారు బాగా రీసెర్చ్ చేయడంతో అసలు క్యాన్సర్ సెల్ ఎక్కడ యాక్టివ్ గా ఉంటుంది దీన్ని ఎక్కడ బ్లాక్ చేస్తే మనము దీన్ని కంట్రోల్ చేయొచ్చు మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతాం ఇమ్యూనోథెరపీ అంటే బాడీలో ఈ క్యాన్సర్ సెల్స్ కి గా ఫైట్ చేసే ఇమ్యూనిటీ మనం పెంచాలి ఈ క్యాన్సర్ సెల్ ఏం చేస్తుందంటే మన ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తుంది దాన్ని మనం యాక్టివేట్ చేయాలి దాన్ని యాక్టివేట్ చేయాలంటే ట్యూమర్ ని బ్లాక్ చేయాలి ఒక క్యాన్సర్ సెల్ వచ్చి మన నార్మల్ సెల్ మీద యాక్టివేట్ చేయడంతో ఎలా యాక్టివేట్ చేస్తుంది సెన్సర్స్ ఉంటాయి రిసెప్టర్స్ ఉంటాయి అది బ్లాక్ చేయకుండా మనం దాన్ని క్యాన్సర్ సెల్ ని మనం బ్లాక్ చేస్తున్నాం దట్ ఈస్ కాల్ టార్గెటెడ్ థెరపీ సో దట్ ఈస్ కాల్డ్ థెరపీ సో డిఫరెంట్ డిఫరెంట్ డ్రగ్స్ వచ్చాయి ఇప్పుడు వాటి వల్ల ఏంటంటే మనకి ట్యూమర్ అగెన్స్ ఫైట్ చేసే సెల్స్ ని మనం యాక్టివేట్ చేస్తాం దట్ ఆల్ ఇమ్యూనోథెరపీ టార్గెట్ థెరపీ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ టెస్ట్ కూడా ఎలా ఉన్నాయంటే ఈ క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్ లో పది ఉంటాయి లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ లో వంద ఉంటాయి వీటిలో ఏ టైప్ ఆఫ్ సెల్ మెడిసిన్ ఇస్తే పనిచేస్తుంది అన్నది కూడా తెలుసుకోవచ్చు మనము ట్యూమర్ కాకుండా నార్మల్గా ఆ సెన్సిటివిటీ టెస్ట్ చేస్తుంటాం కల్చర్ అండ్ సెన్సిటివిటీ చేస్తాం యూరిన్ కి బ్లడ్ కి అప్పుడు వాళ్ళకి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుందో మనం చూస్తాం ఇన్ సేమ్ వే ఇందులో కూడా అటువంటి టెస్ట్ ఏ క్యాన్సర్ లో కూడా ఉంటుంది క్యాన్సర్ కూడా ఉంటుంది అడ్వాన్స్డ్ టెస్టింగ్ ఉంది సో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ కి ఈ టైప్ ఆఫ్ సెల్స్ కి ఏది పనిచేస్తుంది లంగ్ క్యాన్సర్ పేషెంట్ కి ఈ టైప్ ఆఫ్ సెల్స్ కి ఏది పనిచేస్తుంది వెరీ క్లియర్ కట్ గా వస్తుంది సో వెరీ స్పెసిఫిక్ గా మందు వాడతారు గా దాని దానికి సంబంధించిందే ట్రీట్మెంట్ అనేది మెడిసిన్ అనేది టార్గెటెడ్ చాలా ఈజీ అయిపోతుంది సో ఈవెన్ పేషెంట్స్ కి కూడా మళ్ళీ ఇక్కడ డౌట్స్ కూడా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు కీమో రేడియేషన్లో కొంతలో కొంత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా అగైన్ ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా ఉండవు ఎక్కువ ఉండవు బట్ డ్రగ్స్ నోవేడేస్ కాస్ట్లీగానే ఉన్నాయి ఇంకా ఇండియన్ మార్కెట్ లోకి వచ్చిన కొన్ని అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఇండియన్ మ్యానుఫాక్చరర్స్ ఉన్నప్పటికీ కూడా కాస్ట్ అనేది కీమోథెరపీ డ్రగ్స్ చాలా కాస్ట్ ఉంటుంది అందరు అఫోర్డబుల్ గా ఉండదు అది బట్ అవైలబుల్ నా అవైలబుల్ గా ఉంది కానీ కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది అనేసి చెప్తూ ఉన్నారు బట్ అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకొన్ని కేసెస్లో మనం మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్లీ లేడీస్లో మీరు చెప్తున్నట్లు ఎక్కువ సర్వైకల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్తున్నారు సర్వైకల్ క్యాన్సర్ కూడా కొన్ని కొన్ని కండిషన్స్లో ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా నార్మల్గా ప్రెగ్నెన్సీ అంటే క్యారియింగ్ కన్సీవ్ అయిన తర్వాత కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి వాళ్ళలో వస్తూ ఉంటాయి మళ్ళీ అగైన్ డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గిపోతూ ఉంటాయని చెప్తూ ఉంటారు బట్ ఇన్ని రేర్ కేసెస్లో అనేది డిటెక్ట్ అవ్వడం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అటువంటి కండిషన్స్ లో ఆల్రెడీ బేబీని క్యారీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది మీరు ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఏమైనా స్పెషల్ కేర్ మళ్ళీ వాళ్ళకి సంబంధించి తీసుకోవడం ఉంటుందంట కరెక్ట్ ఇక్కడ మనకి ప్రయారిటైజేషన్ తీసుకోవాలి క్యారియింగ్ ఇప్పుడు నియర్ బై టర్మ్ వచ్చింది అనుకోండి ఎయిట్ మంత్స్ అయిపోతుంది టైం వస్తుంది బట్ క్యాన్సర్ అప్పుడు ఏం చేస్తాం అంటే బేబీని డెలివరీ చేసేస్తాం ఓకే అంటే పేబీ డెవలప్‌మెంట్ కూడా న్యర్లీ బాగానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ విల్ కంప్లీట్ ద డెలివరీ ప్రాసెస్ డెలివరీ ఆఫ్ బేబీ మంత్ 7th మంత్ మంత్ లో అనుకు ఒకవేళ ఫస్ట్ డెలివరీ సేమ్ టైం విల్ అసెస్ స్టేజ్ ఆఫ్ ద ఓకే అది ఎర్లీ స్టేజిలేన ఉందంటే అండ్ అద ఫాస్టగా స్ప్రెడ్ అవుతది సియస్ క్యాన్సర్ సర్విక్స్ అన్నది కాబట్టి విల్ వెయిట్ ఫర్ సమ్ టైం ఓకే అలా కాకండ స్టేజ్ 3 ఉంది బేబీ ఏమో ది కేరింగ్ ఓన్లీ 9 మంత్స్ కూడా ఇది 1 మంత్ 3 మంత్స్ ఉందనుకోండి విల్ టర్మినేట్ ది ప్రెగ్నెన్సీ ఓకే అంటే అక్కడ డిసీజ్ అడ్వాన్స్డ్ ఉంది పేషెంట్ లైఫ్ ఇంపార్టెంట్ సో విల్ టెర్మినేట్ ద ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఓకే థర్డ్ మంత్ అయితే గనుక అబార్ట్ చేసుకోవాలి చెప్తాము అబార్ట్ చేసేస్తాము అండ్ ఇమిడియట్లీ విల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఫర్ ద క్యాన్సర్ ఓకే అంటే అదే అన్నమాట అక్కడ ప్రయారిటీ ఏది ఇంపార్టెంట్ సో ఆల్రెడీ టూ పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు థర్డ్ క్యారియింగ్ అన్నప్పుడు విల్ టెర్మినేట్ ఇట్ ఓకే సో అట్లా కూడా సో అలా కూడా చూడడం జరుగుతుంది అంటారు అగైన్ అంటే వాళ్ళు ఏ మంత్ క్యారింగ్ లో ఉన్నారు ఏంటనేది కూడా చూసుకొని బ్యాలెన్స్ రైట్ ఇక్కడ ఒకవేళ కనుక వాళ్ళకి ఫస్ట్ టైం బేబీ అయ్యింది ఒకవేళ ఫస్ట్ కన్సీవ్ అయ్యింది ఈ మీరు ఇప్పుడు చెప్తున్న సిచ్యువేషన్స్ లోనే చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అగేన్ చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది ఫర్దర్ గా మళ్ళీ కన్సీవ్ అవుతామా లేదా అనే డౌట్ సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి అండ్ భయపడతారు అండ్ ఫర్దర్ గా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా మేబీ ఈ రీజన్స్ వల్ల డిస్టర్బ్ కూడా అవ్వచ్చు సో అటువంటి కండిషన్స్ లో ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు సో ఏదైనా సరే కన్నా కూడా ఎగ్జిస్టింగ్ పర్సన్ లైఫ్ ఇంపార్టెంట్ రైట్ అది మనం ప్రయారిటీ తీసుకోవాలి ఇట్లా మన ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈవెన్ దట్ లేడీకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం హస్బెండ్కి ఎక్స్ప్లెయిన్ చేసి విల్ అని డిపెండింగ్ వాళ్ళకి చెప్తాం నీకు పిల్లలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కిమోథెరపీ చేయడం వల్ల ఇన్ఫెటిలిటీ కూడా డెవలప్ అవ్వచ్చు వాళ్ళకి అన్ని ముందు ఎక్స్ప్లెయిన్ చేసాకనే వెళ్తాం సో నోవైడైస్ ఇప్పుడు ఎలా ఉందంటే ఓవమ్ ప్రిజర్వేషన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి స్పెర్మ్ ప్రిజర్వేషన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో ఇటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం అకార్డింగ్లీ వాళ్ళు అగైన్ ఇక్కడ కూడా వాళ్ళది ఏ స్టేజ్ లో ఉంది అండ్ డిపెండ్ పేషెంట్ కండిషన్ ని బట్టే ఉంటుంది తప్ప మోస్ట్లీ పాసిబిలిటీస్ ఉంటే మాత్రం ఒకవేళ వాళ్ళకి సర్జరీ చేసి రిమూవ్ చేసేసిన తర్వాత హ్యాపీగా వాళ్ళు మళ్ళీ అంటే కన్సీవ్ అవ్వచ్చు కన్సీవ్ అవ్వచ్చు అనేది కూడా టెక్నాలజీ పెరిగింది ప్రిజర్వేషన్ చెప్పాను కదా ఓవర్ ప్రిజర్వేషన్ కీమోథెరపీ తర్వాత మళ్ళీ క్యారింగ్ అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ కావచ్చు కాకపోవచ్చు సో కాబట్టి వాళ్ళకి ప్రిజర్వేషన్ ఫెసిలిటీస్ వచ్చాయి అది వాడుకుంటారు రైట్ అండ్ ఏంటంటే వన్స్ క్యాన్సర్ వచ్చింది ట్రీట్మెంట్ అంతా చేయించుకున్న తర్వాత కూడా ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ చేయాలి లైఫ్ లాంగ్ డాక్టర్ తో మనం రెగ్యులర్ గా ఫాలోఅప్ లో ఉండాలి జీవితాంతం మనం ఉన్నంత కాలం ఇట్లానే ఉంటుంది ఎందుకు ట్రీట్మెంట్ ఇవన్నీ అవసరం లేదని చెప్పి చాలా మంది కూడా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు వన్ స్టెప్ బ్యాక్కి వెళ్ళే వాళ్ళు కూడా లేకపోలేదు సో వాళ్ళకి అగైన్ మళ్ళీ మీరు ఏం చెప్తారు సో ఇవన్నీ వీటన్నిటికీ కావాల్సింది కౌన్సిలింగ్ సైకలాజికల్ గా వాళ్ళకి మనం ఎప్పటికప్పుడు బూస్టింగ్ ఇస్తూ ఉండాలి నేనేదో నెలకోసారి కనబడతాను కానీ బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంపార్టెంట్ రోజు వాళ్ళే కనబడతారు వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పటికప్పుడు గా వాళ్ళకి మర్చిపోతారు పేషెంట్ కూడా ఒక సంవత్సరం కాగానే నాకేం లేదనే తయారవుతారు అక్కడ అదే ప్రాబ్లం వస్తుంది అయిపోయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ చెకప్ రావాలి యాక్చువల్లీ వాళ్ళు రారు సో దానికి ఇంట్లో మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ గా కాంటాక్ట్ లో ఉండాలి క్యాన్సర్ డిసీజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత పేషెంట్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ చెకప్ రావాలి

మినిమం అంటే ట్రీట్మెంట్ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయి కంప్లీట్ గా అయిపోయిన తర్వాత కూడా తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు కూడా రెగ్యులర్గా డాక్టర్తో అప్ లో ఉంటూ చెకప్ కి అంటే త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి అట్లా ఇయర్ బై ఇయర్ ఐ థింక్ పెరిగే కొద్దీ కూడా వాళ్ళు వచ్చేది కూడా తక్కువ తగ్గుతూ ఉంటుంది కాబట్టి సో ఎందుకు చెప్తున్నారంటే యాక్చువల్లీ మళ్ళీ అంటే వచ్చే ఛాన్సెస్ మళ్ళీ లేకపోలేదని అంటున్నారు కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్ ఏదైతే ఉందో ట్రీట్మెంట్ కంటిన్యూస్గా కనుక కొంచెం డాక్టర్తో ఫాలోఅప్లో ఉంటే ఆ వచ్చే ఛాన్సెస్ని కూడా వీళ్ళు తగ్గించడానికి ఉంటుంది రాకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది దాని ద్వారా లైఫ్ స్పాన్ అనేది ఇంకా పెంచడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు కాబట్టి సో అటువంటి అంటే ఇట్లాంటివి ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండడం హాస్పిటల్కి వెళ్ళి చెకప్స్ చేయించుకోకుండా ఉండడం లాంటివి మాత్రం ఎవరు దయచేసి చేయకండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ట్రీట్మెంట్ నడుస్తున్న వాళ్ళు కానివ్వండి లేకపోతే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్కి సంబంధించి ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు ఫస్ట్లో కారణాలు ఏవైతే చెప్పామో అటువంటి కారణాలను ఇలా అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ సెడెంటరీ లైఫ్ ఉండొద్దు యాక్టివ్ గా ఉండాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి ఒబెసిటీ ఉండకూడదు ఒబెసిటీ ఉండదు అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఓవర్ వెయిట్ పెరగడం అనేది ఓవర్ వెయిట్ ఉండకూడదు దాని రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ చెప్పాం అలాగే అట్ ది సేమ్ టైం ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ నాన్ వెజ్ తినకూడదు జంక్ ఫుడ్ తినకూడదు పిజ్జా బర్గర్ లాంటివి అప్పుడప్పుడు తినచ్చి తప్పితే రెగ్యులర్ గా తీసుకోకూడదు నవ్వడేస్ ఆఫీసుల్లో ఎక్కువ అదే తెప్పించుకుని తినేస్తున్నారు వర్కింగ్ ఉమెన్ అంతా కూడా అట్ ది సేమ్ టైం మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవాలి డైట్ అందులో మనం ఎక్కువ ఫైబర్ ఉండాలి అంటే మనం ఆకుకూరలు తినాలి పండ్లు తినాలి తింటే మంచిగా బానే ఉంటారు అండ్ ఆల్కహాల్ తీసుకోకూడదు స్మోకింగ్ బానేయాలి ఆప్టిమమ్ వెయిట్ మెయింటైన్ చేయాలి మన హైట్ కి ఎంత వెయిట్ ఉండాలి నలభై కేజీలు ఉంటే నలభై కేజీలు పెట్టాలి డెబ్బై కేజీలు డెబ్బై కేజీలు ఉండాలి అంటే ఓవర్ వెయిట్ ఉండడం ఉండవద్దు సో ఇది ఇటువంటి జాగ్రత్త ఫాలో అయితే మనకు కావాలి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే మనం క్రూసిఫరస్ వెజిటబుల్స్ అంటే ఏంటి కాలిఫ్లవర్ క్యాబేజ్ వెల్లుల్లి ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి తీసుకుంటే బాడీలో కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుంది తగ్గుతాయి అండ్ ఫైనల్ గా ఇంకొకటి కూడా డాక్టర్ గారు స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి మధ్య చెప్తూ ఉన్నారు అంటే రాని వాళ్ళు కూడా కొంచెం ఒకవేళ ముందే ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేయడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని టెస్ట్లు ఉన్నాయి అండ్ వ్యాక్సినేషన్స్ కూడా రావడం జరిగింది ఏవైతే కొన్ని కొన్ని పర్టికులర్ గా క్యాన్సర్స్ కి రాకుండా ఉండడానికి అని సో ద కంక్లూజన్ వాటికి సంబంధించి కూడా కంక్లూడ్ చేస్తాం వచ్చారు కల్లా స్క్రీనింగ్ టెక్నిక్స్ ఏమి ఉంటాయి అంటే మేమోగ్రఫీ అని చెప్పాను దానికన్నా ముందు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాము అది వన్స్ ఎన్ ఏ మంత్ ఎవ్రీ ఉమెన్ షుడ్ నో దట్ హౌ టు డూ దట్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ మెన్సెస్ పీరియడ్ రాకముందు చేసుకోవాలి లేకంటే అయిపోయిన తర్వాత ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటూ ఉండాలి నాట్ ఓన్లీ బ్రెస్ట్ ఆమ్ ఫిట్స్ కూడా చూసుకోవాలి ఇందాక చెప్పినట్టు ఏమైనా అబ్నార్మాలిటీ ఉందంటే నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు వాళ్ళు మేమోగ్రఫీ గానీ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద బ్రెస్ అని కానీ ఉంటుంది అది చెప్తాము చెప్పిన దాన్ని బట్టి ఏమైనా లంప్ తగిలింది అంటే ద బయాప్సీ కన్ఫర్మేషన్ చేస్తాం మేమోగ్రఫీ కూడా నవ్వాడేస్ త్రీ డి మేమోగ్రఫీ డిజిటల్ మ్యామోగ్రఫీ అని హైయర్ అండ్ టెక్నిక్స్ వచ్చినాయి ఇదివరకు మ్యామోగ్రఫీ అంటే కాస్త పెయిన్ఫుల్ గా ఉండేది పెయిన్ఫుల్ ప్రొసీజర్ అంతా అవాయిడ్ చేసేవాళ్ళు చాలా ఒకసారి వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళిన అంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళకి అదే చాలా పెయిన్ ఉంటుందని బట్ నవ్వాడేస్ టెక్నిక్ మారింది కంఫర్టబుల్ గా అయిపోతుంది పేషెంట్ కూడా చేయించుకుంటే ఏదైనా ఎర్లీగా ఉంటే ఐడెంటిఫై చేసుకోవచ్చు మ్యామోగ్రఫీ అట్ ది సేమ్ టైం కొంతమందికి లార్జ్ బ్రెస్ట్ ఉన్నప్పుడు మేమోగ్రఫీలో బయటపడదు బయట పడకపోతే అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయొచ్చు బ్రెస్ట్ కి సో బ్రెస్ట్ కి ఈ రెండు కామన్ టెస్ట్లు ఉంటాయి సర్వైకల్ కి వచ్చిన కల్లా వాళ్ళు కూడా రెగ్యులర్ చెక్అప్ లో ఉండాలి అబౌ థర్టీ ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది వాళ్ళకి ప్యాప్స్ చేస్తాం ప్యాప్ స్మియర్ ప్యాప్ల స్ అని చేసి దాన్ని కూడా మైక్రోస్కోప్ ఎగ్జామిన్ చేస్తే క్యాన్సర్ లక్షణాలు సెల్స్ ఏమైనా కూడా ఎర్లీగా బయటపడతాం సో ప్యాప్స్ ఏ మనం స్క్రీనింగ్ టెస్ట్ కింద వాడుకోవచ్చు అందులో కూడా ఏమైనా డౌట్ ఉందంటే మనం కాల్పోస్కోపి గైడెడ్ బ్యాప్సీ అనేది చేస్తాం నిజంగా క్యాన్సర్ ఉందంటే సిమ్టమ్స్ వస్తాయి కదా అప్పుడు బ్యాప్సీ చేసి చూస్తాం లేదు అంటే స్క్రీనింగ్ లో ప్యాప్స్ మీర్ చేస్తాం లేదా కాల్పోస్కోపి మళ్ళీ స్మేర్ తీసి మైక్రోస్కోప్ లో చూసి ఐడెంటిఫై చేయొచ్చు రైట్ రైట్ సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే క్యాన్సర్కి రిలేటెడ్ ఎన్ని రకాల క్యాన్సర్స్ ఏ విధంగా అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయో స్ప్రెడ్ అవుతున్నాయో అట్ ది సేమ్ టైమ్ అంతే ఈవెన్ డెవలప్మెంట్ ట్రీట్మెంట్స్ గా కూడా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని కూడా డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు కాబట్టి రైట్ వ్యాక్సినేషన్ రైట్ గురించి కూడా మీరు ఈ క్యాన్సర్ సర్విక్స్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ కారణం చెప్పినట్టు హ్యూమన్ వైరస్ సో ఈ హ్యూమన్ ప్యాపిలెమో వైరస్ కి వ్యాక్సినేషన్ వచ్చింది హెచ్పీ వ్యాక్సినేషన్ అని సర్వీక్స్ అని వేరే వచ్చినాయి ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఇప్పుడు తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ళ వయసు అమ్మాయిలకి చేయాలి ఎక్కువగా మనం డెలివరీ పిల్లలు పుట్టి డెలివరీ చేసిన తర్వాత ఈ సర్వైకల్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల పెద్ద బెనిఫిట్ ఉండదు బట్ వీ కెన్ యూజ్ ఇట్ నా బట్ ప్రయారిటీ వచ్చేసరికి ఏళ్ళ అమ్మాయిలు పద్నాలుగు అమ్మాయిల మధ్యలో తీసుకుంటే బాగుంటుంది రెండు వ్యాక్సిన్లు తీసుకోవాలి షెడ్యూల్ ఒక దానికి ఒక దానికి సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకుని రెండు వ్యాక్సిన్లు వేసుకుంటే మంచిది కొంతమంది పద్నాలుగు ఏళ్ళ తర్వాత కూడా తీసుకుంటారు థర్టీ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు అంటే కొంత ప్రొటెక్షన్ అయినా ఉంటుందేమో అని వాళ్ళు త్రీ షెడ్యూల్స్ తీసుకోవాలి మూడు ఇంజక్షన్ తీసుకుంటే కొంతవరకు ఇట్కొచ్చి ప్రొటెక్షన్ అనమాట మిగతా వ్యాక్సిన్ కాకుండా ఓన్లీ సర్వైకల్ కి మాత్రము ఇది యూస్ఫుల్ గా అవుతుంది క్యాన్సర్స్ కి మాత్రం రాకుండా ఉండడానికి వ్యాక్సిన్ అయితే గా ఉంది అది కూడా ఎప్పుడు తీసుకుంటే మంచిది అనేది కూడా డాక్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు కాబట్టి సో మ్యాథ్స్ అంటే ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా కొంచెం ఇలా క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్తో ఎవరైనా ఫోర్ ఫాదర్స్ కానీ ఎవరైనా సఫర్ అయ్యి ఉండి కనుక ఒకవేళ మనకు వస్తుందని ఏమన్నా అపోహలు భయాలతో ఉంటే కనుక డాక్టర్ గారు ఏదైతే ఇనిషియల్ నుంచి చెప్తూ వచ్చారో సిమ్టమ్స్ లక్షణాలు కావండి లేకపోతే టెస్ట్ గా కూడా ఏవేవి చేయించుకుంటే మంచిదని చెప్పారు సో అవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఐ థింక్ ఐ హోప్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా కోరుకుంటున్నాను అండ్ బిఫోర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు సో చూసారు కదా ఈ రోజు మనం చక్కగా క్యాన్సర్ రిలేటెడ్ అంటే ఎటువంటి క్యాన్సర్స్ లేడీస్ లో రావచ్చు అండ్ ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలుసుకున్నాం మరో టాపిక్ తో మళ్ళీ ఉంటాను కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్